స్టార్ట్ చేయలేదేమో సార్. ఈ రోజు మనం చెప్పుకునే క్లాసు మెర్క్సాల్ సార్. మెర్క్సాల్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ మెర్క్సాల్ గురించి మనకి అందరికీ తెలిసిందే, కానీ ఇది కూడా చాలా మనకి పాలిక్రెస్టమ్డి అనమాట. పాలిక్రెస్టమ్డి అంటే మనం చెప్పుకుంటున్నాం, చెప్పుకునే డ్రగ్స్ అన్నీ కూడా పాలిక్రెస్టమ్డీసే. ఎందుకు పాలిక్రెస్టల్ చెప్పుకుంటున్నాం అంటే ఇవి మనకి ముఖ్యంగా మనకి డైలీ మన ప్రాక్టీస్లో ఇవి బాగా పనికొస్తూ ఉంటాయి, ఎక్కువ మందికి ఇవి అవసరం అవుతాయన్నమాట అండి. అలాంటి డ్రగ్స్ని మనం ఏమని చెప్తాం అంటే పాలిక్రెస్టమ్డిల్ని చెప్తాం. దీన్ని హానిమాన్ గారే ప్రూవ్ చేశారు, దీన్ని మెర్క్సాల్ని హానిమాన్ గారే ప్రూవ్ చేశారు. అందువల్ల ఏంటంటే మెర్క్సాల్ అంటే మెర్క్యూరియస్ అనమాట, మెర్క్యూరియస్ సాల్యుబుల్ అని చెప్తారు. సాల్యుబుల్ అంటే హానిమాన్ గారే ఫస్ట్ ఈ మెటల్ అనేది, ఈ మెర్క్యూరియం మెటల్ అనేది వాటర్లో కరుగుతుందని చెప్పారన్నమాట. ఫస్ట్ చెప్పింది ఈయనే, ఈ వైద్య ప్రపంచంలో ఫస్ట్ ఈ మెర్క్యూరియస్ అనేది వాటర్లో కరుగుతుందని చెప్పింది ఆయనే చెప్పారనమాట. దీని గురించి చాలా తర్జనభర్జనలు జరిగాయి, తర్వాత వాదోపవాదాలు జరిగాయి, చివరికి హానిమాన్ గారు దాన్ని ప్రూవ్ చేశారనమాట అండి. అందువల్ల ఇది చాలా అద్భుతమైనటువంటి మంది ఇది. అందువల్ల ఏంటంటే దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది హానిమాన్ గారు ప్రూవ్ చేశారు, ఇట్ ఈస్ ఎ లాంగ్ యాక్టింగ్ అండ్ డీప్ యాక్టింగ్ మెడిసిన్. అంటే ఇది చాలా కాన్షియస్ లోపలికి వెళ్ళి చాలా లూతుగా పనిచేయగలదు అనమాట అండి. అంతేకాకుండా ఇది చాలా కాలం పనిచేస్తుంది. మెర్క్సాల్లో ఒక డోస్ వేసినట్టయితే మనం ఎక్కువ కాలం వెయిట్ చేయొచ్చు, పర్లేదు క్రానిక్ కేసెస్లో. ఎక్యూట్ కేసెస్లో అయితే ఒకసారి మనం రిపీట్ చేయవలసి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఎ డీప్ యాక్టింగ్ అండ్ ఇది లాంగ్ యాక్టింగ్ మెడిసిన్ అండ్ ఇట్ ఈస్ ఎ పాలిక్రెస్టమ్డ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా పాలిక్రెస్టమ్డ్ అని. అందువల్ల మనకి ఇట్ బిలాంగ్స్ టు మినరల్ కింగ్డమ్, ఇది మినరల్ కింగ్డమ్ చెందిందనమాట మనకి. ఆరోమెటాలికము, అర్జెంటికము, మెటాలికము, అలాగే ఇది కూడా మెర్సాల్ కూడా మనకి మినరల్ కింగ్డమ్లోకి. మెర్క్యూరీ చేంజబుల్ సెన్సిటివిటీ హీట్ అండ్ కోల్డ్. సాధారణంగా మనం మెర్క్యూరీని ఎక్కడ వాడతామండి, మనం మెర్క్యూరీని ఎక్కడ వాడతామంటే మనం సాధారణంగా ల్యాబొరేటరీస్ వాటిలో మనం ఈ టెంపరేచర్ మెజర్ చేయడానికి వాడతాం అంటాం. అలాగే మనం థర్మామీటర్లో కూడా మనం మెర్క్యూరీ ఎందుకు వాడతా ఉంటాం, మనం టెంపరేచర్ మెజర్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి ఆ టెంపరేచర్ అనేది ఎంత ఉందనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ టెంపరేచర్ పెరిగి కొద్ది పెరిగిపోతుంది, డైనమికల్ది దిగిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ పేషెంట్ కూడా ఏంటంటే మనకి ఆ రకమైనటువంటి చేంజబిలిటీ అంటే హీటు కోల్డు రెండింటికి కూడా వీడు సెన్సిటివ్గా ఉంటాడు అనమాట. ద పేషెంట్ ఈజ్ వర్స్ ఫ్రమ్ బోత్ హీట్ అండ్ కోల్డ్ అండ్ ఈజ్ అఫెన్సివ్ పేషెంట్ అని మనకి కెంటలు ఇవ్వడం జరిగింది. అఫెన్సివ్ అంటే పేషెంట్ దగ్గర చాలా దుర్గంధమైన వాసన వస్తూ ఉంటుంది అనమాట. ఇది మొత్తం డ్రగ్ అంతా మనకి రన్ అవుతూ ఉంటుంది. ముందు చెప్పుకుంటాం దీని గురించి. అంటే మనకి ఒక వ్యక్తి దగ్గర నుంచి దుర్వాసన ఎప్పుడైతే వస్తుందో, ఒక వ్యక్తి నుంచి బ్యాడ్ స్మెల్ ఎప్పుడైతే వస్తుందో, ఆ వ్యక్తిలో కొన్ని టిష్యూస్ అనేవి డికంపోజ్ అవుతున్నాయి అనమాట. అది వారలుగా నోటి ద్వారా కావచ్చు, లేకపోతే శరీరం మీద కావచ్చు, మరొకరకంగా ఎక్కడన్నా కావచ్చు, ఏ ఆరిఫైస్ అయినా కావచ్చు, అక్కడ కొన్ని టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ రకమైనటువంటి స్మెల్ వస్తుంది. అంటే మెర్క్సాల్ పేషెంట్ దగ్గర నుంచి స్మెల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల మనం ముందు కూడా దీని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమ్ టు ద బ్రెత్ ఈజ్ వెరీ అఫెన్సివ్. మీకు మెర్సల్ పేషెంట్ చూసినట్టయితే మీకు తెలుస్తూ ఉంటుంది, పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే నోటి నుంచి దుర్వాసన వచ్చేస్తూ ఉంటారు. నోటి నుంచి దుర్వాసన పేషెంట్కి ఇంకా అలవాటైపోయి తెలియదు, పెద్దగా తెలియదు, కానీ బయట ఉన్న వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ చెప్తూ ఉంటారు, ఏమంటే మీకు బాగా నోటి నుంచి స్మెల్ వచ్చేస్తుంది, మీ పక్కన పిల్లలు అది కూర్చోలేకపోతున్నారు, అలాగే ఆ స్మెల్ మేము భరించలేకపోతున్నాం, మీరు ఎలా బాధపడుతున్నారు ఏంటంటే నాకు ఏం తెలియట్లేదు అని చెప్తాడు. అంటే అది కాన్స్టెంట్గా వస్తుంది కాబట్టి దానికి అతను అలవాటు పడిపోయాడు అనమాట. అందువల్ల ఈ నోటి నుంచి దుర్వాసన వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మనకి లోపల డికే ఆఫ్ ది టూత్, పళ్ళు పళ్ళు బాగా పుచ్చిపోయి ఉండటం కానీ, లేదన్నట్టయితే గమ్స్ అవి బాగా చీమ్ పట్టేసి, అంటే మట్టి చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళు అవి బాగా చీమ్ పట్టేసి అవి బాగా దుర్గంధమైన వాసన దాని నుంచి రావటం వల్ల కానీ అతనికి ఏమవుతుందంటే మౌత్ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ మౌత్ నుంచి స్మెల్ వచ్చే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ముఖ్యంగా మెక్సాల వాళ్ళు. మీరు అనొచ్చు మరి సల్ఫర్ పడదా అండి అని అనొచ్చు, సల్ఫర్ కూడా పడుతుంది. సల్ఫర్ ఎలాంటి వాళ్ళు పడుతుందంటే వాళ్ళకి పంటికి సంబంధించినటువంటి సమస్యలు అవి ఉండవు, పంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు.
అలాగే వాళ్ళకి పుచ్చుబడులు అవి కూడా అక్కడ ఇంపార్టెంట్ కాదు సల్ఫర్లో. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా నోరు, ఆ పేషెంట్కి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, నాకు ఏదో స్మెల్ వస్తుందనే ఫీలింగ్ ఉంటుంది, అది మైల్డ్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు సల్ఫర్ వేసినట్టయితే మనం వాళ్ళు అక్కడ బాగా తగ్గుతుంది. కానీ ఇక్కడ బాగా స్మెల్ చాలా అఫెన్సివ్ స్మెల్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అంట, ఏరియా అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోనుకోండి, వాడి దగ్గర నుంచి దుర్గంధమైన వాసన వస్తుంది అనుకోండి, ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మీరు ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడే మీకు ఆ స్మెల్ కాస్త మీరు బాగా పట్టుకోగలుగుతారు అనమాట. అటువంటి బ్యాడ్ స్మెల్ అనేది, అఫెన్సివ్ స్మెల్ అనేది మనం మెక్సాల్లో కనిపిస్తూ ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ స్ప్రెడ్స్ ఇన్ ది రూమ్, ద పెరిస్పిరేషన్ ఈజ్ అఫెన్సివ్. మెక్సాల వాడికి చెమట పెట్టినప్పుడు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. అఫెన్సివ్ యూరిన్, ఆడి యూరిన్ పోసుకున్నా సరే ఆ యూరిన్ స్మెల్ వస్తూ ఉంటుంది, మోషన్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే చెమట స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ రావడం అనేది మనకి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాం అనమాట దీంట్లోని మెక్సాల్లో. అంచేత ఇది బాగా మీరు మనసు ఎందుకు ఉంచుకోండి. ఇదంతా ఆర్డర్స్ ఫ్రమ్ నోస్ అండ్ మౌత్ ఆర్ అఫెన్సివ్. ముక్కు నుంచి ఆ కారీస్ రావాలి, కానీ లేకపోతే నోటి నుంచి ఏదో ఉమ్మేసినా, వాళ్ళతో నోరు అన్న దాని నుంచి ఏమవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, వెన్ మెక్సాల్ ఈజ్ యూజ్డ్ ఇన్ లార్జ్ డోస్ ద పేషెంట్ ఈజ్ ఎలివేటెడ్ అండ్ కాజెస్ ఆర్డర్. అలా కాకుండా కొద్దిమంది మనకి చూస్తూ ఉంటాం బయట, చాలామంది ఏం చేస్తారంటే ఈ డాక్టర్స్లోనే ఎక్కువ డోసెస్ వాడేస్తూ ఉంటారు. ఎక్కువ డోసెస్ అంటే ఎలాగా, 3 పూట్ల లేకపోతే ఇంకా ఎక్కువసార్లు. మనకి మన ఈ మధ్యకాలంలో హోమియోపతిలో చూస్తున్నాం చాలామంది ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా బయటికి రాసిస్తుంటారు. దాంట్లో మనం చదివినప్పుడు ఒకే ప్రిస్క్రిప్షన్లో ఒకే పేషెంట్కి 4-5 రకాల మందులు, అందులో మెక్సాల్ ఉంటుంది, తర్వాత హెపార్సల్ఫ్ ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది, అది ఎలాగిస్తారో చెప్తాను చూడండి. ఉదాహరణకి ఒక సయాటికా పేషెంట్ ఉన్నాడు అనుకోండి. సయాటికా పేషెంట్ అంటే మీకు తెలుసు, నడునొప్పి వస్తుంది, నడునొప్పితో పాటు కాలు అంతా కూడా బిగుతూ ఉంటుంది, పైనుంచి కిందకి కాళ్ళు లాగుతూ ఉంటుంది. ఆ లాగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సయాటికాలో పనిచేసేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు అన్నీ కూడా, అంటే ఒక లైకోపోడియం అని, ఒక కోలోసింథిస్ అని, లేకపోతే ఒక నెఫాలియం అని, లేకపోతే ఒక మెగ్నీషియం ఫాస్ఫారికం అని, ఇలాంటి మందులన్నీ కూడా ఒక లిస్ట్ ఒక 5-6 మందులు రాసేస్తారు. రాసేసి ఆ లిస్ట్ని ఏం చెప్తారంటే వీళ్ళు, వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళకి తినే ముందోటి, తిన తర్వాత ఒకటి, లేకపోతే ఇంకోటి, లేకపోతే గంట గంటకి ఒకటి, ఇలా వాడించేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే కరెక్ట్గా వాళ్ళకి ఆర్గనన్స్ చదవకపోవటం వల్ల, సరైనటువంటి బేస్ లేకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే చేసేటువంటి తప్పుదాలు అనమాట. దీనివల్ల ఆ పేషెంట్లో చాలా రకాలమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చి ఆ పేషెంటు ఈ కంప్లైంట్తో వైద్యం చేయించుకుంటే ఇంకా తీవ్రమైనటువంటి ఆరోగ్యానికి తర్వాత గురవుతాడు అనమాట. అంచేత అటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చినటువంటి డాక్టర్లు కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలాగే ఏంటంటే ఇక్కడ ఎక్కువ డోసులు వాడేస్తున్నాడనుకోండి, పొలోమని కొంతమంది 1 ఔన్స్ 2 ఔన్స్లు బయట కొని తెచ్చేసుకుంటారు, షాపులోకి వెళ్ళిపోతారు, ఎవడో ఫ్రెండ్ చెప్తాడు. ఇప్పుడు మన హోమియోపతిలో ఫోన్ ద్వారా ఎవరన్నా ఒక అతనికి బాగాలేదు అనుకోండి, ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఒక ఫ్రెండ్కి, ఏమంటే ఇలా నాకు ఇలాగ బాగాలేదు, నాకు ఏదో బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఇతను ఫోన్లో చెప్తాడు, నువ్వు పలానా మందు మెగ్నీషియం ఫాస్ 30ని 3 పూట్ల వేసుకో, తర్వాత అలా క్యాలిగర్బ్ 200ని అది కూడా 3 పూట్ల వేసుకో, ఇలాగా ఒక 4-5 మందులు చెప్పేస్తాయి. అతను వెళ్ళి ఆ షాపులో అడిగినప్పుడు ఆ షాప్ వాడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద బాటిల్స్ ఒక 1 ఔన్స్ లేకపోతే 2 ఔన్స్ 2 ఔన్స్ లేకపోతే 4 ఔన్స్ బాటిల్స్ ఇన్ని ఇచ్చేస్తాయి, అవి విపరీతంగా వాడేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మనకి ఆర్గనన్ చెప్పుకునేటప్పుడు ఎక్కువ డోసులు పెడితే కాన్స్టిట్యూషన్ ఎలా దానికి స్పందిస్తుంది, ఏమవుతుందో, ఆ మందు పనిచేస్తుందా లేదని మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా కరెక్ట్ మెథడ్స్ కావు. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి తగ్గకపోతారు కదా, దానివల్ల ప్రూవింగ్స్ వచ్చేస్తాయి అనమాట పేషెంట్లో. ఎందుకంటే ఒక అన్నెసరీ డోస్ బాడీలోకి వెళ్ళినప్పుడు దాని పని చేసుకుంటుంది, అందువల్ల ప్రూవింగ్స్ వచ్చేస్తాయి. అందువల్ల ఇలాంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి వారు ఏం చెప్పారంటే మనకి ఇక్కడ మెక్సాల్ యూజ్డ్ ఇన్ లార్జ్ డోసెస్, మనం ఎక్కువగా కనుక మెక్సాల్ అక్కర్లేని డోసులు వేసేస్తే పేషెంట్కి అత్తమాను ఉములు వచ్చేస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి మీరు ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా ఎక్కడైనా జరిగేయో లేదన్నది, ఎక్కువ డోసెస్ మనం మెక్సాల్ వాడటం వల్ల పేషెంట్లు ఏమవుతుందంటే అన్నెసరీగా వాడేయటం వల్ల ఏమవుతుంది, సెలవి అంటే ప్రూవింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మెక్సాల్ ప్రూవ్ చేసేటప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ వచ్చాయి కదా, అందువల్ల ఏమవుతుందంటే అతనికి అప్పుడు అప్పుడు దాకా లేనటువంటి కంప్లైంట్స్లో ముఖ్యంగా ఏంటంటే అతను మన దగ్గర మందులు ఆడిన తర్వాత విపరీతంగా అతనికి ఉమ్ము వచ్చేస్తుంది, అత్తమాను కాన్స్టెంట్గా. మీరు మెక్సాల్లో చూస్తారు కదా, కాన్స్టెంట్ స్పిట్టింగ్ అనమాట, అత్తమాను ఉమ్ము వేస్తూ ఉంటాడు, నోట్లోకి అలా ఊరిపోతూ ఉంటుంది. రెండోది కాజెస్ ఆర్డర్స్, తర్వాత ఏమవుతుంది, రెండో దుష్పరితం ఒళ్ళంతా కూడా బాడీ అంతా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి
మెక్సల్ అన్నెసరీగా ఎక్కువ డోసులు వాడటం వల్ల జరిగేటువంటి తీవ్రమైనటువంటి దుష్ఫలితాలు అన్నమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి మెక్సల్లో వర్స్ ఎట్ నైట్ ద బోన్ పెయిన్స్, అంటే మనిషికి ఎముకలు ఉంటాయి కదా మనిషి బాడీలో ఎముకలు, ఈ ఎముకలు జాయింట్స్ ఇవన్నీ కూడా రాత్రులు ఎక్కువైపోతాయండి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెక్సల్లో కంప్లైంట్స్ అన్నీ కూడా నైట్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అంటే జాయింట్ పెయిన్స్ కానీ బోనీ పెయిన్స్ కానీ ఇవన్నీ రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ పగలంతా ఎక్కువ ఉండవు, పగలంతా కూడా హాయిగా ఉంటాడు. రాత్రులు అయ్యేసరికి ఓన్ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, నాకు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, భుజాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, మెడ నొప్పులు వచ్చేస్తున్నాయి అని ఇంకా చీకటబడిన కాడి నుంచి ఇంకా అలా తెల్లవారులు అలా బాధపడుతూ ఉంటాడు. ఈ లక్షణం మనకి మెక్సల్లో ఉంటుంది. మెక్సల్లో ఏంటంటే కంప్లైంట్స్ అన్నీ కూడా నైట్ అగ్రవేషన్, అదొకటి. నెక్స్ట్ ద గ్లాండ్స్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్, గ్లాండ్స్ అంటే గ్రంథులు ఉంటాయి కదా మనకి, అందులో మనకి ఏంటంటే పెరిటరీ గ్రంథ్ అంటే ఇక్కడ ఉంటుంది, అలాగే సబ్లింగ్వల్ అంటే మనకి నాలుగు కింద ఉంటాయన్నమాట, అలాగే లింఫాటిక్ గ్లాండ్స్ లింఫ్ గ్రంథులు ఉంటాయి, చంకల్లోనూ గజ్జల్లోనూ అన్నీ కూడా గ్రంథులు ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఈ మెక్సల్లో వాపు వచ్చేసి దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే గ్రంథులు వాపు అనేది మనకి మెక్సల్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్ ఇంజురేటెడ్ బికమ్ అల్సరేట్, మెక్సల్లో బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ముందు కూడా చెప్తుంది కెంట్లో చెప్తాడు, అందులో ఏంటంటే ముందు ఎక్కడన్నా వాపు వస్తే ఆ వాపు కాస్త గట్టిపడిపోయి, ఆ గట్టిపడిపోయిన తర్వాత బాగా రాయిలాగా అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది పగిలిపోయి పుండులాగా అయిపోతుంది అనమాట. ఆ పుండు అనేది తగ్గకుండా అలా ఉండిపోతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఎనిమిది మనకు మెక్సల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇన్ఫ్లేమ్డ్ వాపు వచ్చినటువంటి పార్ట్స్ కాస్త ఏమవుతాయి ఇంజురేట్ గట్టిపడిపోతాయి, గట్టిపడిపోయిన తర్వాత ఏమవుతాయి అల్సరేట్, తర్వాత ఏమవుతాయి పుండు అయిపోతాయి. ఆ పుండి నుంచి చీము రావటం, రసి రావటం, లేకపోతే బ్లడ్ రావటం, ఈ రకమైనటువంటి టెండెన్సీ మనకి ఎవరికైనా మనకు కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మెక్సల్ అనేది వాడినట్టయితే మనకి చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. అందువల్ల ఈ ఈ రకమైనటువంటి టెండెన్సీ మనకి మెక్సల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఓకే చెప్తాను సబ్ లింగువల్ యాబ్సెస్ అని, మనకి సబ్ లింగువల్ గ్లాండ్ యాబ్సెస్, సబ్ లింగువల్ గ్లాండ్, సబ్లింగువల్ గ్లాండ్ అంటే సబ్లింగువల్ గ్లాండ్ అంటే అర్థం ఏంటంటే మనకి మనకి సెలవరీ గ్లాండ్స్ అని ఉంటాయి, లాలాజల గ్రంథులు అని చెప్పుకుంటాం కదా, ఆ లాలాజల గ్రంథుల్లో ఈ నాలుగు కింద ఉన్నటువంటి గ్రంథులను ఏమని చెప్తామంటే సబ్లింగువల్ గ్లాండ్స్ అంటాం. అంచేతన ఇవన్నీ ఏం చేస్తాయి, సబ్లింగువల్ పెరిటిడ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే లాలాజల గ్రంథులు అవి నిరంతరం ఒక రకమైనటువంటి వాటర్ లాంటిది స్రావాన్నవి నోట్లోకి వదులుతూ ఉంటాయండి, నోట్లోకి వదులుతూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే నోరు ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. మనం మాట్లాడగలుగుతున్నా లేకపోతే ఏదన్నా సరే మనం ఏదైనా తింటున్నా ఆ తిన్నది కాస్త కాస్త మన సెలవులో దాంతో మ్యాస్టిగేట్ అయ్యి అది కాస్త మనకి ఏమవుతుందంటే దాంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ అవి ఉంటాయి సెలవులో, దానివల్ల కూడా కొంత జీర్ణక్రియ అనేది నోట్లో ఉండగానే కొంచెం ప్రారంభం అవుతుంది. అయినా మనం చిన్నతనంలో చదువుకున్నాం, ఇవి పక్కన పెట్టాడు. ముఖ్యంగా ఏంటంటే ఆ సబ్లింగువల్ గ్లాండ్కి యాబ్సెస్ వచ్చింది, యాబ్సెస్ అంటే పుండు అనమాట, ఓ పెద్ద చిన్న బాయిల్లాగా వచ్చి దాన్ని యాబ్సెస్ అంటాం, యాబ్సెస్ పగిలిపోతే పుండు అయిపోతుంది. అంతకంటే ఇంకా అది నాలుగు కింద వచ్చింది అనమాట. ఓ పేషెంట్ గురించి చెప్తారా, అతను ఏంటంటే ద పేషెంట్ ఆఫ్ 60 ఇయర్స్ కేమ్ టు అస్ విత్ ఏ బిగ్ బాయిల్ స్వెల్లింగ్, బిగ్ బాయిల్ లైక్ స్వెల్లింగ్ సబ్లింగువల్ గ్లాండ్ అంటే నాలుగు కింద ఉన్నటువంటి లాలాజల గ్రంథికి ఎంత వాపులా వచ్చి అది ఒక ఆయిలా అయిపోయింది అనమాట. ఇట్ బికేమ్ లార్జ్ అండ్ సివియర్ పెయిన్ స్టార్ట్స్ అట్ ఈవినింగ్, పెయిన్ ఏమవుతుంది రాత్రులు ఎక్కువైపోతుంది అనమాట. నాలుగు కింద నుండి గ్రంథి లా వాచిపోయి దానివల్ల ఎప్పుడైతే గ్రంథి వాచిపోయిందో నోరు బాగా అనలాడు, ఏది తినలాడు, బాగా పెయిన్ వచ్చేస్తుంది. రాత్రి అయ్యేసరికి ఎక్కువైపోతుంది. రాత్రి అయ్యేసరికి ఎందుకు ఎక్కువైపోతుంది, మెరసాల కంప్లైంట్స్ అన్నీ కూడా రాత్రులు ఎక్కువైపోతాయి, పగలంతా బాగానే ఉంటాడు. అండ్ స్లీప్లెస్నెస్, దీనివల్ల ఏమవుతుంది నిద్ర పట్టట్లేదు, నోరు కాన్స్టెంట్ సెలవేషన్. మెక్సల్లో ఏ కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా ఉమ్మ అలా విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది, సెలవేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ పేషెంట్ని మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు డయాబెటిక్, అతను డయాబెటిక్ అనమాట, షుగర్ పేషెంట్, అతను నో హైపర్ టెన్షన్, బీపీ లేదు. అప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే మెక్సల్ 200 ఇచ్చాం. మెక్సల్ 200 ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులపోయిన తర్వాత ఏమైందంటే అది బాగా శుభ్రంగా అది బరస్ట్ అయిపోయి ఆ తర్వాత దాని నుంచి విపరీతంగా చీము కారిపోయి ఆ తర్వాత అది క్యూర్ అయిపోయింది అనమాట ఒక 1 వీక్ కాలంలో. అందువల్ల ఏంటంటే మనకి నోట్లో ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి,
నోటు సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ అన్నీ కూడా మెక్సాల్ కవర్ చేస్తూ ఉంటుంది. మీరు మిగతా లక్షణాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని అది కనుక ఇండికేట్ అయినట్టయితే, అది చేసినట్టయితే మీకు చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అందువల్ల మెక్సాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఈ పేషెంట్లో కూడా అంతే, బాగా దుర్వాసన వచ్చేస్తుంది. నూరు ఆ అంటే మెక్సాల్ వాళ్ళు ఆ అన్నారనుకోండి, మీరు మళ్ళీ ఎప్పుడు కూడా ఆ అనమని చెప్పరనమాట. ఇంత అంత దూరం వెళ్ళిపోతారు మీరు. గప్పుమని ఒక్కసారే ఒక బ్యాడ్ స్మెల్ మీ మీదకి అలా ఎక్స్పోజ్ అవుతుంది అని, ఎక్స్పోజ్ అయిపోతే మీరు ఒక్కసారి వికారం పెట్టేసినట్టు అయిపోతుంది మీకు. అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది ఈ మెక్సాల్ పేషెంట్లో. అందువల్ల ఆ ఏ కంప్లైంట్ నోటి సంబంధించి వచ్చినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. నూరు అంతా కూడా ఎప్పుడు అలాగ నీరు ఆ స్రావంలాగా అలా ఊరుతూ ఉంటుంది అనమాట ఉమ్మదిని. రెండోది ఏంటంటే ఆ పండు సల్పు కానీ, లేకపోతే పండు చిగులు సంబంధించినటువంటి కురుపులు కానీ, లేకపోతే నోట్లో ఏదైనా అల్సర్స్ కానీ, లేకపోతే నోట్లో ఏదైనా పుళ్ళు వచ్చినా, ఇవన్నీ కూడా రాత్రులు పెయిన్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మెక్సల్ వాడికి ఆ మనం పండునొప్పి గురించి చెప్పుకుంటాం కదా, అది నైట్ వచ్చిందంటే ఇంకాడు అసలు ఉండలేడనమాట, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. పగలంతా బాగుంటాడు, చీకటి పడిన తర్వాత 6-7 గంటల స్టార్ట్ అవుద్ది అనమాట పండు సల్పు, విపరీతంగా సరిపేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కనుక మెక్సాల్ట్ ఉన్నట్టు ఒక డోస్ వేసినట్టయితే మీరు చాలా ఇన్స్టెంట్గా చాలా అద్భుతంగా మీకు వితిన్ మినిట్స్లో తగ్గుద్ది అనమాట. మెక్సాల్లో పండు సల్పు చాలా బాగా తగ్గుతుంది. ఆ వాపు అది తగ్గడానికి టైం తీసుకుంటుంది, కానీ మీకు ఇన్స్టెంట్గా మీకు మెక్సాల్ట్ ఉన్నట్టుతో చాలా అద్భుతంగా తగ్గుద్ది అనమాట. సో దట్ ఈస్ ద అబౌట్ ది సబ్లింగువల్ గ్లాండ్ యాబ్సెస్. నెక్స్ట్ కమ్ టు ది టెండెన్సీ టు అల్సరేట్. ఈ మెక్సాల్లో ఎప్పుడు ఏదైనా సరే గడ్డలు గట్టా వస్తే అవి వెంటనే పగిలిపోయి పుండు అయిపోతాయి అనమాట. పుండు అయిపోయి అలాగే చిగురుస్తూ ఉంటాయి అనమాట, గమ్ముని హీల్ అవ్వవు. అల్సర్స్ ఫౌండ్ ఎనీవేర్ ఎస్పెషల్లీ థ్రోట్, అంటే ఎక్కడొచ్చినా సరే అల్సర్స్, ముఖ్యంగా థ్రోట్ అంటే గొంతులో కానీ, ముక్కులో కానీ, మౌత్లో కానీ, లేకపోతే ఏదైనా కాళ్ళ మీద, లిమ్స్ అంటే లోవర్ లిమ్స్ అంటే కాళ్ళమే కానీ, వర్స్ అట్ నైట్. అర్థమైందా మీకు? అందువల్ల మీకు నోట్లో పుళ్ళు వచ్చినా ముక్కులో వచ్చినా ఇవన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, నోట్లో కానీ ముక్కులో కానీ ఎక్కడ వచ్చినా సరే పుళ్ళు వస్తూ ఉంటాయి. పుళ్ళు వచ్చి అవి కాస్త ఏమవుతాయంటే అవి చిన్న సెగ్గడ్డలాగా వచ్చేసి ఆ గడ్డ కాస్త పగిలిపోయి దాని నుంచి ఒక రకమైనటువంటి స్రావాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ స్రావాల కోసం మీకు ఎలా ఉంటాయంటే మీకు చాలా అఫెన్సివ్గా ఉంటాయి, బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, బాగా స్మెల్ వస్తూ ఉంటాయి. వచ్చేసి మీకు తర్వాత ఏమవుతుందంటే అది రాత్రులు వచ్చేసరికి మీకు పూట వస్తుంది, నొప్పి అది కూడా రాత్రులు వస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా మెక్సాల్లో కంప్లైంట్స్ అన్నీ కూడా ఇది సిఫిలిటిక్ మయాజమ్ కవర్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి మందుల్లో ముఖ్యంగా మనకి ఏంటంటే మయాజమ్స్ అనేవి 3 ఉంటాయని చెప్పుకున్నాం కదా, సోరా, సైకోసిస్, సిఫిలిస్. ఈ సిఫిలిస్ను తగ్గించేటువంటి అద్భుతమైన మందు ఏంటంటే మనకు హోమియోపతిలో మెక్సాల్. అందువల్ల ఈ సిఫిలిటిక్ మయాజమ్ వాడి కంప్లైంట్స్ అన్నీ కూడా రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. చీకటి పడిన దగ్గర నుంచి మళ్ళీ తెల్లారుజాము ఉదయం ఆ సూర్యోదయం అయ్యేంత వరకు వీళ్ళకి బాధలన్నీ కూడా ఈ సిఫిలిటిక్ మయాజమ్ వాడికి రాత్రులు అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాడు. సూర్యోదయం రాగానే తెల్లవారుగానే ఉపశమనం వస్తారనమాట, అక్కడి నుంచి పెద్ద ఏం కనిపించదు. అందువల్ల ఏంటంటే ఈ మెక్సాల్ అనేది ఇట్ క్యూర్స్ సిఫిలిస్. అందువల్ల ఇది సిఫిలిస్ను బాగా తగ్గిస్తుంది. మనకి టైం వచ్చింది కాబట్టి చెప్తాను, సిఫిలిస్, గనోరియా అని 2 సుఖవ్యాధులు ఉంటాయి. సుఖవ్యాధిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం వెనీరియల్ డిసీజెస్ అంటాం. ఏమంటాం? వెనీరియల్ డిసీజెస్. వెనీరియల్ డిసీజెస్లో ముఖ్యంగా సిఫిలిస్, గొనరియా, ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న ఈ 2 డిసీజులు కూడా. ఆయన మన మయాజమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తాడు, మన మయాజమ్స్ గురించి చెప్పుకోవచ్చు తర్వాత, చెప్పుకున్నప్పుడు చెప్తాను అది ఏమండి. అందువల్ల సిఫిలిస్ అంటే అర్థం ఏంటంటే ఈ జెంట్స్లో కానీ లేడీస్లో కానీ జెనిటియలీ అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రైవేట్ పార్ట్స్లో చిన్న అల్సర్లాగా వస్తుంది అనమాట, చిన్న పుండులా వస్తుంది. చిన్న పుండులా వచ్చి ఆ పుండు నుంచి ఏమవుతుందంటే పుండు మానకుండా ఎప్పుడు దాని నుంచి అలా ఏదో స్రావం వస్తూ ఉంటుంది అనమాట, ఏదో స్రావం దాని నుంచి అలా వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చెప్తాం అంటే మనం సిఫిలిస్ అంటాం. సిఫిలిస్ అని ఎలా చెప్పగలరు మీరంటే మనం టెస్ట్ చేస్తే దానికి ఆ ట్రిపనోడమా పెల్లడమని దానికి సంబంధించినటువంటి ఒక కాజిటివ్ ఆర్గానిజం ఉందన్నమాట, అది మనకు ఐసోలేట్ అవుతుంది, అంత దూరం వెళ్ళక్కర్లేదు, అది చూడగానే చెప్పేయచ్చు. మూడోది ఏంటంటే ఇది ఎలా వస్తుందంటే ఇది కొద్దిగా ఇది దాని ఏమంటారు వాడు లైఫ్లో మిచీవ్ చేయటం వల్ల, అంటే బహుస్త్రీ సాంగత్యము లేకపోతే పరస్త్రీతో వీడు సాంగత్యం ఉండటం వల్ల అయ్యేపోవాళ్ళకి కనుక సిఫిలిస్ ఉన్నదంటే వీడికి అటాక్ అవుతుంది అనమాట. అటాక్ అయ్యి అది కాస్త ఏమవుతుందంటే ఈ జెనిటియల్ ఏదైతే ఉంటుందో దాని మీద చిన్న పుండులా పడి అది ఎక్కువ కాలం ఉండిపోతుంది. అలాగా ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి అలా స్రావం వస్తూ ఉంటుంది, దీన్ని సిఫిలిస్ అని చెప్తాం.
ఇకపోతే గనూరియా అని ఎలా చెప్తామంటే, గనూరియా అని మనం కూడా చెప్పాను కదా, గనూరియా. ఆ గనూరియా అనేది ఎలా వస్తుందంటే, ఇది కూడా సేమ్ కాజేషన్. సేమ్ కాజేషన్ అంటే ఇది మిల్చీఫ్ అనమాట. అతను కొద్దిగా పెర్సన్ కాస్త ఈ బహుస్త్రీ సాంగత్యం ఉండటం వల్ల కానీ, ఇతర స్త్రీలతో వీడు ఆ కంప్లైంట్ ఉన్న వాళ్ళతో వీడు సాంగత్యం పొందటం వల్ల ఏమవుతుందంటే, వీడికి గనూరియా అనేది అటాక్ అవుతుంది. గనూరియా అని ఎలా చెప్పగలరు? మరి తెలియాలి కదా గనూరియా అంటే ఏంటో. ఇది ఏమవుతుందంటే, యూరిన్ పోసుకునేటప్పుడు ఒక చక్కటి పసుపు రంగులో ఉన్నటువంటి స్రావం వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ యూరినరీ ట్రాక్ ద్వారా చక్కటి పసుపు రంగులో ఉన్నటువంటి స్రావం వెళ్ళి హారిబుల్ బర్నింగ్ వచ్చేస్తుంది. హారిబుల్ బర్నింగ్ వచ్చేస్తుంది. వాడు యూరిన్ పోసుకునేటప్పుడు పెట్టే కేకలు ఉంటాయి చూసారా, అవి పగవాళ్ళు కూడా వినలేరనమాట. బాబోయ్ 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 అని చెప్తా ఉంటాడు. అంత హారిబుల్ బర్నింగ్ వచ్చేస్తూ ఉంటుంది దేంట్లోని, గనోరియాల. ఈ రెండింటికి కూడా ఏంటంటే, ఎల్లోపతిలో కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే, సప్రెస్ అయిపోతాయి. అవి సప్రెస్ అయిపోయిన దాని తర్వాతనే మనకి హనుమాన్ గారు ఏం చెప్పారంటే, ఈ గనోరియా సప్రెస్ అవటం వల్ల మనకి సైకోటిక్ మయాజంలోకి వెళ్తాడు మనిషి, సిఫిలిస్ సప్రెస్ అవటం వల్ల సిఫిలిటిక్ మయాజంలోకి వెళ్తాడని, తర్వాత ఆ మయాజిన్స్ గురించి చెప్పుకున్నప్పుడు వాటి ఆరిజిన్ అవి ఎలాగెళ్తాయి, ఏ రకమైనటువంటి లక్షణాలు అందులో ఉంటాయి, ఏ రకంగా అది మనిషిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది, ఆ మానసిక లక్షణాలు ఏంటి, శరీరకంగా ఏ రకంగా లక్షణాలు వస్తాయని మయాజిన్స్ గురించి హానిమాన్ గారు క్రానిక్ డిసీజెస్ అనే పుస్తకంలో చెప్పడం జరిగింది అనమాట. అవి కూడా మన హోమియోపతి డాక్టర్లుగా బాగా నేర్చుకోవాలి. అవన్నీ కూడా అవన్నీ నేర్చుకున్నట్టయితే మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన నుండి పేషెంట్కి మరింత మెరుగైనటువంటి వైద్యం చేయడానికి మీకు బాగా దోహదపడతాయి అనమాట. అవి తెలుసుకోలేనట్టయితే ఇంకా మైండ్ నేరోగానే ఉంటుంది. అందువల్ల ఇట్ క్యూర్స్ సిఫిలిస్. ఈ సిఫిలిన్ అనే డ్రగ్ ఏం చేస్తుంది, సిఫిలిస్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అల్సరం చూసారా మీకు, ఆ జెనిటేలియా లేకపోతే ఆ ప్రైవేట్ స్పాట్స్ మీద వచ్చినటువంటి చిన్న, అది ఎలా ఉంటుందంటే కందిబద్ద సైజులో ఉంటుంది అనమాట. కందిబద్ద ఏ సైజులో ఉంటుంది మనకి, ఆ కందిబద్ద సైజులో ఉండేది రౌండ్గా ఉన్నట్టుండి, అది ఎప్పుడు మానకుండా అలా నిరంతరం అలా దాని నుంచి అలాగా కొద్దిగా ఆ వెట్నెస్ అలా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం సిఫిలిస్ అని చెప్తాం. అయితే ఇది కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ లేకపోతే కొన్ని మందులు వాడిన తర్వాత సప్రెస్ అయిపోద్ది కానీ మళ్ళీ తెరబెట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ తెరబెట్టేస్తూ ఉంటుంది. దీని కనుక ఎల్లోపతిలో కనుక బాగా సప్రెస్ చేసేస్తే పేషెంట్ యొక్క ఆరోగ్యం బాగా అది మార్పు చెంది ఇంకా ఇతరత్ర కంప్లైంట్స్ బాడీలో వచ్చేస్తూ ఉంటాయి. అది అలా ఉండగానే ఇంకా వాడి సేఫ్లో ఉంటాడనమాట. అందువల్ల మన హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే, మిగతా లక్షణాలను కూడా పరిగణనలో తీసుకుని మనం మెక్సాల్ 200 అద్భుతంగా పనిచేస్తుంది. నేను చాలా కేసులు చేశాను ఇలాంటివి. అందువల్ల అలాంటి సిఫిలిస్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే, మెక్సాల్ 200 ఇవ్వండి, లక్షణాలు సరిపోతాయి అన్నీ కూడా. మీరు మ్యాక్సిమం ఇదే కవర్ చేస్తుంది. అందువల్ల మెక్సాల్ 200 ఇచ్చినప్పుడు మీకు చాలా మెరిక్లెస్గా ఆ అల్సర్ కాస్త తగ్గిపోయి నార్మల్కి వచ్చేది, ఇంకా మళ్ళా 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 మీకు అది తెరబట్టడం అనేది జరగదనమాట. పేషెంట్ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడు మిగతా లక్షణాలు కూడా మీరు పరిగణనలో తీసుకుని అది ఇవ్వండి. నెక్స్ట్, దట్ ఈస్ అబౌట్ ది సిఫిలిస్ అనమాట. అందువల్ల నెక్స్ట్, మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఈ బొమ్మలు మా అమ్మాయి తీసుకొచ్చింది ఇట్లన్నింటినీ కూడా సబ్లింగువల్ ఎపిసోడ్ ఆ అంటాం కదా, ఆ అన్నప్పుడు నాలుక ఎలా ఉంటుంది, ఇది నేను కల్సరేట్ చూపిస్తున్నాను, నాలుక కింద ఇక్కడ ఉంటుంది అనమాట, ఇది సబ్లింగువల్ గ్లాండ్. ఈ గ్లాండ్ కాస్త వాపు వచ్చి అది కాస్త పుండయి, అక్కడి నుంచి ఏమవుతుందంటే, ఇందా చెప్పుకున్నాం కదా కేసు, మనం ఒక 60 సంవత్సరాలు ఆయనకి నోట్లో పుండ్లా వచ్చింది, దానివల్ల నోరు తెరలేకపోతున్నాడు, మనం ఎక్సాలిస్ తగ్గిందని చెప్పాం కదా, దాని తాలూ పిక్చర్ అనమాట. నెక్స్ట్, ఇది సబ్ మాండిబులర్ గ్లాండ్ అంటే ఇదనమాట. మనకి సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ సెలవరీ గ్లాండ్లో సబ్ మాండిబులర్ గ్లాండ్ అని ఈ దవడ అనమాట, కింద దవడ దగ్గర ఇలా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఈ దవడ అంతా కూడా ఇలా వాచిపోతుంది, వాచిపోయి దవడ శుభ్రంగా వాచిపోయి అది ఏమవుతుందంటే, మీకు ఆ వాపు రావటం వల్ల, ఆ దవడ వాపు రావటం వల్ల మీకు ఏమవుతుందంటే, మీకు సాత్విక యూట్యూబ్ నువ్వు సారీ దాని ఏమంటారు, వీడియో నువ్వు ఆఫ్ చేసుకోమ్మా, ఇక్కడ ఇది ప్లే అవుతుంది. ఓకేనా సాత్విక? ఓకే. అందువల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఇలా వాపు వచ్చేసి బాగా విపరీతమైనటువంటి పోటు వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ సబ్ మాండిబులర్ గ్లాండ్ ఎప్పుడైతే మీకు స్వెల్లింగ్ వచ్చి అది కాస్త యాబ్సెస్ గట్ట ఫార్మ్ అయిందో, ఇలా వాపు వచ్చేసి పేషెంట్ అసలు అన్నాడు అనమాట, నోరు చాపలాడు. ఇందులో ముఖ్యంగా మీకు లక్షణాలు ఏంటంటే, విపరీతంగా ఉమ్ము ఊరిపోతూ ఉంటుంది, నోటి అంతా దుర్వాసన వస్తూ ఉంటుంది,
రాత్రులు ఈ కంప్లైంట్ బాగా పెరిగిపోతుంది. రాత్రులు వస్తారు, ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు అనమాట. అలాంటప్పుడు మీరు మెక్సాల్ కనుక వేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. అంచేత మెక్సాల్ అనేది చాలా అద్భుతమైన మందు, చాలా కేసెస్లో మనకి ఇండికేట్ అవుతుంది. దాని డైమెన్షన్స్ మనం పట్టుకోవాలి. దాన్ని క్యారెక్టరిక్ సిమ్టమ్స్ 4-5 ఉంటాయి అంతే. ఆ 4-5 మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే మొత్తం ఎలాంటి కేసునైనా సరే మీరు మెక్సాల్తో బాగా తగ్గించగలరనమాట. నెక్స్ట్, ఇందాక చెప్పాను కదా సిమ్టిక్ అల్సర్ అంది పెన్నిస్, ఇది ఇలా వస్తుందన్నమాట. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇది సిబిలిటీ కల్సర్ అంటే ఇది ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ అని ఉంటాయి. అది ఈ సిఫిలిస్ అనేది హార్ట్ కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఆ చేతి మీద వచ్చినప్పుడు సిబిలిటీ కల్సర్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం పక్కన పెట్టండి, ఊరికే మీకు కొద్దిగా అవేర్నెస్ కోసం ఈ పిక్చర్ చూపిస్తున్నాను అంటే. అంచేత మేల్స్లో మట్టుకు మాత్రం అల్సర్ వచ్చినట్టయితే ఇలాగా చిన్న కందిబద్ద సైజులో చిన్న పుండులా పడుతుంది అనమాట. మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు, చిన్న కందిబద్ద సైజులో పుండులా పడుతుంది. పుండులా 17 సంవత్సరాల తర్వాత అలా ఉండిపోతుంది అనమాట. దాని నుంచి అలా స్రావం వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఆ అవుటర్ పార్ట్నర్ అంటే అదర్ పార్ట్నర్ అంటే అతని వైఫ్కి కూడా ఇది అటాక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఈజీగా ఒకళ్ళ నుంచి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఒకరికి వచ్చినట్టయితే పార్ట్నర్కి రెండో వాళ్ళకి వచ్చేస్తుంది. అందువల్ల మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇద్దరికి కూడా కలిపి ఇవ్వాలన్నమాట. అందువల్ల దీంట్లో అంటే మేనేజర్ 35 ఇయర్స్ స్వెల్లింగ్ విత్ సిబిలిటీ కల్చర్ అండ్ గ్లాన్స్ పెండిస్, అది బాగా వాపులా ఉండి అక్కడ ఏమైందంటే మనకి స్వెల్లింగ్ అనే కంటే కూడా ఇది తీసేయండి అక్కర్లేదు. ఇక్కడ సిబిలిటీ కల్చర్ అంది గ్లాన్స్ పెండిస్, అక్కడ చిన్న అల్సర్లాగా ఏర్పడింది అండి. ఎవరినాల నుంచి ఉంది, 2 ఇయర్స్ నుంచి ఉంది, కానీ అక్కడ ఏం పెయిన్ ఏమి లేదు. అప్పుడు మిగతా రాష్ట్రాలను కూడా ప్రాతిపదిక మీద తీసుకొని మనం ఏం చేస్తామంటే మెక్సాల్ 200 మంత్లో ఒక డోస్ చొప్పున వేసాం. మెక్సాల్ 200ని నెలకో డోసు అలా వేసేసరికి 4 డోసులు పడేసరికి అది పూర్తిగా క్యూర్ అయిపోయింది అనమాట. మీకు ఈ అల్సర్స్ మాత్రం మెక్సాల్తో అద్భుతంగా క్యూర్ అయింది. ఎందుకంటే ఆ మెక్సాలే దానికి కరెక్ట్ అయినటువంటి ఔషధం, మిగతా లక్షణాలు కూడా సరిపోతాయి అన్నీ కూడా. అందువల్ల ఈ సిఫిలిటిక్ అల్సర్స్లో ఏదైనా శాంకర్ అని చెప్తారు, సిఫిలిటిక్ శాంకర్ అని చెప్తారు. అందువల్ల ఇలాంటి కేసెస్లో మీకు ఏంటంటే మీకు చాలా అద్భుతంగా మెక్సాల్తో ఇలాంటి పుళ్ళు పడిన వాళ్ళు మనం కనుక ఇచ్చినట్టయితే మీకు చాలా అద్భుతంగా జరుగుతుంది. పేషెంట్స్ కాస్త మనకి పూర్వంలా కాదు, పూర్వం ఏంటంటే మనకి పేషెంట్స్ ఏదైనా అడిగితే అన్నీ చెప్పేవారు, ఇప్పుడు అంతగా దాస్తున్నారు అంతా కూడా సరిగా. మీరు అనుకోవచ్చు ఏమంటే మీకు ఏమన్నా కొద్దిగా అవుట్ సైడ్ కంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే ఎవరిని అడుగుతాం మనం? ఆ లక్షణాలు చూసుకుని మనం ఏంటంటే వాళ్ళని అడిగామనుకో వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తున్నారు డాక్టర్ గారు అన్న టైప్లో వాళ్ళు ఆలోచిస్తారు. అంటే అది అడగనక లేదు, అది డాక్టర్ అనేది పేరే కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం వాళ్ళ తాలూకు పెర్సనల్స్లో కొన్ని కొన్ని విషయాలు అడగనక లేదు. మీరు బాగా తెలుసుకుని మీరు నాలెడ్జ్ అంతా కూడా గెయిన్ చేసుకుని మీరు గెస్ట్ చేసుకుని ఒకటి రెండు పాయింట్ల ఆధారంగా మీరు తెలుసుకుని మంది ఇవ్వాల్సిందే తప్ప వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం చాలా చాలా నేను చాలా కరెక్ట్ అండి నేను అలాగే ఇలాగే ఇలాగే అంటూ ఉంటాడు అన్నప్పుడు వాళ్ళు ఇంకొక లక్షణం చెప్తూ ఉంటారు. ఇలాంటివి ఎలా వచ్చాయండి మీకు అని చెప్తే, లేదండి నేను సినిమా హాల్స్కి వెళ్ళానండి, సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ అవుట్ సైడ్ యూనిట్స్కి వెళ్ళాను అక్కడి నుంచి వచ్చేసిందని చెప్తారు. అవుట్ సైడ్ యూనియన్కి వెళ్ళాను అక్కడి నుంచి వచ్చేస్తున్నాను. యూనియన్కి వెళ్తే ఎందుకు వచ్చేది ఇది రాదు కదా, అంటే వాళ్ళ ఉద్దేశం అన్నట్టు వాళ్ళని నమ్ముతున్నారు. అలాగా ఇలా చెప్తే అందరూ నమ్ముతారు కదా అని అనుకుంటారు, కానీ వాస్తవం ఏంటంటే ఇది అవుట్ సైడ్ ఈ లేడీస్ కాంటాక్ట్ వల్ల ఇది వస్తుంది అనమాట అండి. అందువల్ల ఈ అల్సర్కి ఏంటంటే మనం ముఖ్యంగా మెక్సాల్ 200 చాలా అద్భుతంగా తగ్గుతుంది. రెండోది దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే హార్ట్ కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, మిగతా బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల మనం ఇలాంటి వాటిని మనం మన హోమియోపతిలో బాగా తగ్గించుకోవచ్చు అనమాట. యాబ్సెస్ ఇన్ మౌత్, యాబ్సెస్ ఇన్ మౌత్ అంటే నోట్ యాబ్సెస్ కంటే కూడా ఇది ఇక్కడ ఇచ్చిన ఫోటో మాత్రం గమ్స్ యాబ్సెస్ అనమాట. గమ్ అంటే చిగుళ్ళు పాపన, చిగుళ్ళు మనకి మెర్సల్లో గమ్స్ స్వెల్లింగ్లో చాలా పాపం చేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కేసెస్ మీకు చాలా నిరంతరం వస్తూ ఉంటాయి, మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ పంటి చిగుళ్ళ మీద, పంటి మీద చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళ మీద గమ్స్ మీద పెద్ద చిన్న కురుపులా వచ్చేస్తుంది అనమాట, చిన్న బాయిల్లా వచ్చేస్తుంది. బాయిల్లో వచ్చేసి విపరీతమైనటువంటి సలుపు పోటు వచ్చేసి లోపలికి వెళ్తే అది కూడా దవడంతా వాచిపోయి ఆ తర్వాత ఏమవుతుందంటే అది విపరీతంగా రాత్రులు విపరీతంగా సలిపేస్తూ ఉంటుంది. సలిపేసి దానివల్ల ఏమవుతుందంటే మీకు అది శుభ్రంగా పగిలిపోయే చీమంతా బయటకు వచ్చేంత వరకు మీరు అలా కాకుండా యాంటీబయాటిక్స్ అవి వాడేశారనుకోండి, అది ఫస్ట్ కాస్త అబ్జర్వ్ అయిపోయి తర్వాత మళ్ళీ రికరెన్స్ వస్తుంది అనమాట. మళ్ళీ ఒక నెలకో 5 నెలలకో 6 నెలలకో మళ్ళీ వస్తుంది. దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మీరు
అలాంటి కేసెస్లో మెక్సాల్ కనుక సరిపోయినట్టయితే మెక్సాల్ 200 వేసినట్టయితే, నేను 200 పడల్సి ఎందుకు చెప్తానంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా, 30లు 6లు ఇలాంటివి ఏం వాడక్కర్లేదు, 200 ఏం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే అలాంటిది వేసినప్పుడు మీకు ఏమవుతుందంటే అది కాస్త పంటి చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాపు అంత స్విల్లింగ్ అంతా లాగేస్తుంది. ఆల్రెడీ అది బాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్నట్టయితే అది కాస్త బరెస్ట్ అయ్యి ఆ పసం అంతా బయటకు వచ్చేస్తుంది, వచ్చేసి ఆ తర్వాత శుభ్రంగా హీల్ అయిపోద్ది. తర్వాత తర్వాత మీరు అవసరం పడి ఆ కేసుని మేనేజ్ చేసుకున్నట్టయితే మళ్ళా మళ్ళీ ఇంకా లైఫ్లో రాదు ఆ సిబిల్. అంతే దాని అది ఎందుకు వస్తుందంటే ఆ వ్యక్తిలో సిబిలిటిక్ మయాజం తాలూకు టెండెన్సీ ఉందన్నమాట, అతను సిబిలిటిక్ మయాజం తాలూకు పేషెంట్, అందుకని వచ్చే కంప్లైంట్స్ అలా వస్తూ ఉంటాయి. సోరికోడికి సోరిక్ మయాజం తాలూకు కంప్లైంట్స్ వస్తుంటాయి, సైకోటిక్ కోడికి సైకోటిక్ మయాజం తాలూకు కంప్లైంట్ వస్తాయి, సిబిల్ ఈ సిబిలిటిక్ పేషెంట్కి ఏమవుతాయంటే సిబిలిటిక్ మయాజం తాలూకు కంప్లైంట్స్ వస్తాయి. ఇలాంటి పుల్లు రావటం, ఆల్సర్స్ రావటం, దుర్గంధమైన వాసన రావటం, ఇవన్నీ కూడా మనకి మెరక్సాల్లో రన్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా ఇక్కడ ఈ కేసులో ఏంటంటే మనకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్కి 60 సంవత్సరాలు అనమాట, నోన్ డయాబెటిక్ షుగర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళు అందరికీ షుగర్ వచ్చేస్తుంది, హైపర్ టెన్స్ దాంతోపాటు బీపీ కూడా ఉంది. డయాబెటీస్ ఇస్ నాట్ కంట్రోల్డ్, షుగర్ బాగా కంట్రోల్ అవ్వట్లేదు. అందుచేత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సులిన్ వాడుతున్నారు, ఇన్సులిన్ వాడుతున్నారు ఆయన. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఈ ఫోటో దీనికి సంబంధించింది కాదు, అక్కడ ఏదో నెట్లో దొరికింది కాబట్టి పెట్టడం జరిగింది తప్ప ఇక్కడ దీనికంటే కూడా వేరే మీరు ఊహించుకోండి అంతే. అక్కడ అంటే ఇది గమ్ మీద ఉన్నటువంటి యాప్సెస్, ఇది కూడా మెక్సాల్ పనిచేస్తుంది. ఓకే, ఆ ఇన్సులిన్ ఈజ్ యూజింగ్, ఇన్సులిన్ వాడుతున్నాడు ఈ పేషెంట్ 60 సంవత్సరాలు అతను. తర్వాత ఇదన్న షుగర్ ఎనాలిసిస్ ఉందంటే 15 సంవత్సరాలు పట్టి ఉంది, నోరంతా దుర్వాసన వచ్చేస్తుంది దానికి, చూడండి బాగా. వెన్ ఓపెన్ ది మౌత్ స్వోలెన్ జాస్, ఇవన్నీ కూడా లోపలంతా కూడా మనకి డిఫికల్ట్ టు ఓపెన్ ది మౌత్ అనమాట, డిఫికల్ట్ టు ఓపెన్ ది మౌత్. ఆ నోరు కాస్త అది ఆనమన్నప్పుడు కష్టమైపోతుంది అనమాట అతనికి, కష్టమైపోతుంది, ఆనలేకపోతున్నాడు. ఇంచేత లోపల మరి ఈ ఊండ్ వచ్చింది కదా మనకి, దానివల్ల యాబ్సెస్ వచ్చింది. రెండోది ఏంటి, అంతా కూడా వాపులు వచ్చేస్తాయి అనమాట. సివియర్ పెయిన్ అట్ నైట్, రాత్రులు విపరీతంగా పోటు వచ్చేస్తుంది అనమాట, సెలవేషన్. దానివల్ల ఏంటంటే విపరీతంగా ఉమ్మూరిపోతుంది అనమాట, డిఫికల్ట్ ఓపెన్ ది మౌత్. అప్పుడు మెక్సాల్ 200 ఇస్తే అతనికి ఏమైందంటే చాలా అద్భుతంగా బాగా తగ్గింది, అది 1-2 రోజులు 3 రోజులు అలా పడ్డాయి కానీ బాగా తగ్గింది. అందువల్ల మీరు బాగా చూడండి, గుర్తుపెట్టుకోండి, చాలామంది పేషెంట్స్లో మనకి కొద్దిగా ఏజ్ అడ్వాన్స్ అయిన వాళ్ళు కానీ, అబోవ్ 40-50 ఇయర్స్ ఉన్నవాళ్ళు కానీ, ఈ నోటి తాలూకు చిన్న చిన్న కంప్లైంట్స్ వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళలో ఈ షుగర్ అటాక్ అయిన తర్వాత పళ్ళు బాగా పాడైపోతాయండి, చిగుళ్ళు బాగా పాడైపోతూ ఉంటాయి, చిగుళ్ళు అన్నీ బాగా పాడైపోయి అప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఒక్కొక్కసారి యాబ్సెస్ వచ్చేస్తూ ఉంటాయి, పుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పుళ్ళు వచ్చినప్పుడు నేను ఒక కేసులో చూశాను, ఆ కేసులు ఏంటంటే అది గుర్తురాట్లేదు కానీ కేసు అది మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. దాంట్లో అతనికి నోట్లో ఈ బొగ్గను చేర్చి ఇక్కడ కింద దవడు ఎక్కడ దగ్గర ఎంత కుండ్లో వచ్చేస్తుంది అప్పుడు, బాగా కురుపులో వచ్చేస్తుంది, కురుపులో వచ్చేస్తే నోరు చాపలో పోతున్నాడు. చాపలో పోతుంటే దానివల్ల ఈ యాబ్సెస్ ఎప్పుడైతే వచ్చిందో జ్వరం కూడా వచ్చేస్తుంది, సెప్టిక్ అయిపోద్ది కదా జ్వరం వచ్చేస్తుంది. ఆయన పెద్ద, ఆయన 60 సంవత్సరాలు ఎంతో ఉంటాయి, ఉంటే ఆనమంటే గొప్ప స్మెల్ వచ్చిందని, చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటే అప్పుడు చూసి లక్షణాలన్నీ సరిపోయాయి కదా అని మెక్సాల్ ఇచ్చాను. మెక్సాల్ ఇచ్చిన తర్వాత అది పగిలిపోయింది, పగిలిపోతే విపరీతమైనటువంటి చీము అనమాట, ఆ చీము అలా ఊస్తూ ఉంటే చీము 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 చీములా పడి 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 అదంతా కూడా యాక్సెస్ అంతా తగ్గిపోయి అలా నెమ్మదిగా అది హీల్ అయిపోయింది అనమాట. మెక్సాల్ అంత అద్భుతంగా పనిచేస్తుంది, నోట్లో వచ్చే పుళ్ళు కానీ అక్కడ వచ్చేటువంటి యాబ్సెస్ కానీ, లేకపోతే ఆ చిగుళ్ళ మీద వచ్చేటువంటి పుళ్ళు కానీ, ఆ చిగుళ్ళు బాగా వాచిపోవటం కానీ, ఇవన్నింటినీ కూడా తగ్గించేటువంటి స్వభావం మనకి మెక్సాల్కి అద్భుతంగా ఉంటుంది అనమాట. అంచేత మెక్సాల్ని ఈ రకంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మనకి ఏంటంటే టెండెన్సీ టు ఫార్మేషన్ ఆఫ్ పస్, మెక్సాల్లో ఏ కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా వాపు వచ్చినా లేకపోతే దెబ్బ తగిలినా ఏదైనా చిన్న ఎక్కడన్నా గట్టి పడినా అది ఏమవుతుంది, పుండు అయిపోద్ది అనమాట. బర్నింగ్ అండ్ స్టింగింగ్ పెయిన్, ఆ ఉన్న చోట ఏమవుతుందంటే మంటగా ఉండటం, చురుకు ఎపిసోడ్ టైప్లో స్టింగింగ్ పెయిన్ ఉండేది, గుచ్చినట్టు ఉండటం ఎలా ఉంటుంది. యాబ్సెన్స్ అండ్ టెండెన్సీ టు ఫార్మ్ పస్, ఎక్కడ మీకు యాబ్సెన్స్ వచ్చినా సరే అది పస్ ఫార్మింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. డిశ్చార్జెస్ ఆర్ యెల్లోయిష్ గ్రీన్, మెక్సాల్లో డిశ్చార్జెస్ ఎలా ఉంటాయండి, యెల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటాయి, కొద్దిగా పసుపు కొద్దిగా గ్రీన్ కలిపి ఏ రకమైనటువంటి కలర్ ఉంటుందో ఆ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. రొమాటిక్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ కెటారల్ ఇన్ఫ్లమేషన్స్,
అంటే ముక్కులో కానీ ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో, నోరు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ ఇలాంటి ఏరియాలన్నింటికి కూడా వాపులు రావటం, అక్కడ దాని నుంచి స్రావాలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. రన్నింగ్ నోస్ త్రూ ది రెమెడీ విత్ స్వెట్. రన్నింగ్ నోస్ అనేది బాగా ఉంటుంది అన్న మెక్సల్ కూడా మనకి కోల్డ్ వాటర్లో పనిచేస్తూ ఉంటుంది. ఎలా చేస్తారు మీరు కోల్డ్ అది అంటే, రాత్రులు అగ్రవేషన్ ఉంటుంది కోల్డ్. మనకి మెక్సల్ వాటికి కోల్డ్ ఎప్పుడు వేస్తాం మనం, రాత్రులు అగ్రవేషన్ ఉంటుంది, ముక్కది కూడా వాసన వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. చక్కటి స్రావాలు వచ్చి అది గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉన్నట్టుండి దాంతో ఏముంటుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. స్వెట్ రిలీవ్ ది కంప్లైంట్. కొన్ని సందర్భాల్లో స్వెట్ రిలీఫ్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో రిలీఫ్ అది మెయిన్ కాదు. రొమాటిజం అండ్ సిఫిలిటిక్ అండ్ గొనోరియల్ పేషెంట్. మనకి కీళ్ళవాతం గురించి చెప్పుకుంటూ ఉంటాం. కీళ్ళవాతం గురించి చెప్పుకున్నప్పుడు ఈ కీళ్ళవాతంలో ముఖ్యంగా ఏంటంటే, మనకి ఈ సిఫిలిటిక్ పేషెంట్లోని కీళ్ళవాతం ఉంటుంది, గొనోరియల్ పేషెంట్లోని కీళ్ళవాతం ఉంటుంది. ఈ సిఫిలిటిక్ పేషెంట్లో కీళ్ళవాతంలో ముఖ్యంగా మనం మెక్సాలు అలాగే సిఫిలిన్ ఇలాంటి మందులు పడుతూ ఉంటాయి. గొనోరియల్ పేషెంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి, అంటే గొనోరియా సప్రెస్ అయిన వాళ్ళు, అది చెప్పేది ముఖ్యంగా, అంటే సిఫిలిస్ సప్రెస్ అయినటువంటి వాళ్ళు, మీరు అది పాస్టిస్ట్లో కనుక అడిగినట్టయితే మీకు మీకు పెర్సనల్ వాళ్ళు అడిగితే చెప్తూ ఉంటారు కొంతమంది. అలాగే వాళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్ బట్టి మీరు అది గొనోరియా సిఫిలిస్ అనేది మీరు డిటర్మైన్ చేసుకోవాలి, వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏంటంటే అటువంటి కీళ్ళవాతాల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మెడూర్నం ఒకటి, అలాగే మెక్సాల్ ఒకటి, సిఫిలిన్ ఒకటి, ఇలాంటి రెమెడీస్ మనకి ఇండికేట్ అవుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి కాజేషన్ బట్టి అనమాట. నెక్స్ట్, ఇఫ్ యు టేక్ మెక్యూరి ఫర్ లాంగ్ టైమ్ వీ గెట్ ఎమాషియేషన్. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ది, అంచేత మనం ఇందా చెప్పుకున్నాం కదా, మెర్సల్ కనుక ఎక్కువ అన్నెసరీ డోసెస్లో కనుక మనం అవసరం లేకుండా కనుక వాడినట్టయితే, మనం ముఖ్యంగా చెప్పుకున్నది ఏంటంటే పేషెంట్లో ఉమ్మూరటం ఎక్కువైపోతుంది అనమాట. అలా తరచూ ఉమ్మేస్తూ ఉంటాడు, అలా నోట్లో సెలవేషన్ అనేది ఒక కంప్లైంట్గా మారిపోతుంది. ఎప్పుడు వెన్ ద పేషెంట్ ఈజ్ ట్రీటెడ్ బై ది అన్నెసరీ డోసెస్ ఆఫ్ ది మెర్సల్. రెండోది ఏంటి, నోటితో ఉమ్ము అలా రావటమే కాకుండా రెండో పాయింట్ ఏంటంటే మనకి వీళ్ళలో దుర్వాసన స్టార్ట్ అవుతుంది, బాడీ స్వెట్ అది కూడా బాగా స్మెల్ వచ్చేస్తాం, అంతకుముందు ఉండదు. ఈ మందులు వాడిన తర్వాత అక్కడలో వాళ్ళు మొదలవుతుంది అనమాట. ఏం చేద్దంటే ఇక్కడ మెర్సల్ వీళ్ళు అన్నెసరీగా ఎక్కువ డోసులు వాడేశారు, దానివల్ల ప్రూవింగ్స్ వచ్చాయన్నమాట కొన్ని కొన్ని. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఈ మెర్సల్ ప్రూవ్ చేసిన వాళ్ళు చాలా మందులు గమనించింది ఏంటంటే, ప్రూవింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా వెయిట్ తగ్గిపోయారట, బాగా బరువు తగ్గిపోయారు. అంచేత మెక్సాలు ఎక్కువగా వాడేయటం వల్ల కూడా బరువు తగ్గిపోతారు. అందువల్ల మనం బరువు తగ్గడానికి మెక్సాలు వాడకూడదు, ఎంచేతంటే అది వాళ్ళ తప్పు పద్ధతిలోకి వెళ్ళిపోతుంది అలా. అందువల్ల ఏంటంటే మనకి మెక్సాల్ అనేది అవసరమైతేనే వాడాలి తప్ప అవసరం లేకుండా దీన్ని టచ్ చేయకూడదు. నెక్స్ట్, ట్రెమ్లింగ్ రన్స్ ఇన్ రెమెడీ పారాలసిస్ ఎజిటెన్స్ ట్రెమర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ డిఫికల్ట్ టు లిఫ్ట్ ఆర్ ఈట్ ఆర్ రైట్. ఇక్కడ ఏంటంటే పాయింట్స్ అన్నీ ఏంటంటే మనకి మనుషులు చాలా మందిని చూస్తుంటాం మనకి ఈ దాని ఏమంటారు మనకి ట్రెమ్లింగ్ అంటే వణకటం అనమాట ఇళ్ళల్లో. కొంతమందికి ఇలా జరికిచ్చినట్టు వస్తూ ఉంటుంది. మనం సాధారణంగా చూసేది ఎక్కడంటే పార్కిన్సన్ డిసీజ్లో చూస్తాం. దేంట్లో చూస్తాం, పార్కిన్సన్ డిసీజ్లో చూస్తాం. పార్కిన్సన్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్కిన్సన్ డిసీజ్లో ఏమవుతుందంటే మనకి పేషెంట్లో కాళ్ళు చేతులు కూడా కాళ్ళు చేతులు వణికేస్తూ ఉంటాయి, అది ఇళ్ళల్లో వణికేస్తూ ఉంటాయి. ఒక కప్పు కాఫీ ఇస్తే తాగడానికి నరక యాతన పడిపోతారు అనమాట, ఎందుకంటే అది మేధో చేసుకుంటారు, చేయిలా వణికేస్తూ ఉంటుంది. అలాగే మీకు ఏమవుతుందంటే అది ఆ పార్కిన్సన్ డిసీజ్ ముదిరే కొద్ది, అంటే ఓ పక్క వచ్చింది అనుకోండి, ఓ కుడి చేయి కాస్త అలా వణుకుతుంది అనుకోండి, హిమీ పార్కిన్సన్స్ అంటారు. ఓ సగం వచ్చింది కాబట్టి మొత్తం రెండు చేతులు వచ్చాయనుకోండి, పార్కిన్సన్ డిసీజ్ అని చెప్తాం. ఇది మీకు ఈ మధ్యకాలంలో చాలా మందిలో మీరు చూస్తూ ఉంటారు. ఇది ఈ మధ్యకాలంలో ఈ కంప్లైంట్ మీరు చాలా మందిలో చూస్తున్నారు, పార్కిన్సన్ డిసీజ్ అని చెప్తారు. ఈ పార్కిన్సన్ డిసీజ్కి కొద్దిగా చిన్నదనమాట, దానికంటే కొద్దిగా ముందున్నటువంటి స్థాయిలో మనుషుల ముందు ఏమవుతాయంటే ట్రెమర్స్ వస్తాయన్నమాట. ఇలాగ అంటే ఇలాగా చేతులు కాళ్ళు ఇలాగా అదిరినట్టు, ముఖం కాస్త ఇలా షేక్ అయినట్టు వస్తూ ఉంటుంది. దాన్ని మనం పెరాలసిస్ యాజిటెన్స్ అంటాం. పెరాలసిస్ యాజిటెన్స్ అంటే అది ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ది పార్కిన్సన్ డిసీజ్. పార్కిన్సన్ డిసీజ్నే పెరాలసిస్ యాజిటెన్స్ అని కూడా ఇంచుమించుగా చెప్పొచ్చు. అది ట్రెమర్స్ ఆఫ్ హ్యాండ్స్, చేతులు కాళ్ళు అలాగ వణికేస్తూ ఉంటాయి, ఏదో ఒక వస్తువుని వాళ్ళు లిఫ్ట్ చేయలేరను. అలాగే తినాలంటాను ఈ ముద్ద పెట్టుకోవాలంటే ఇళ్ళల్లో వణికేస్తూ ఉంటుంది. అలాగే రాయాలంటే సంతకాన్ని పనిచేయాలన్నమాట వాళ్ళు. వాళ్ళు ఏదైనా పెన్షన్ వస్తానుకుంటే పాపం సంతకం పెట్టుకుని పెన్షన్ తీసుకోవాలి, ఇంకా దానివల్ల అవ్వదు. ఎంచేతంటే పూర్వం సంతకానికి ఇప్పటికి తేడా వచ్చేస్తుంది, ఇలా పెట్టబోతుంటే పక్క వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా సిపిల్టిక్ మయాజం ఉన్న వాళ్ళు
కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరిలో కనిపిస్తుందండి? సిఫిలిటిక్ మయాసం ఉన్నవాళ్ళు. ఈ సిఫిలిటిక్ మయాసంను సపరేట్ చేసిన వాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వస్తాయి అనమాట. అలాంటప్పుడు మనకి మెక్సాల్ అద్భుతంగా పనిచేస్తుంది, సార్ అద్భుతంగా చిన్న పనిచేస్తుంది. క్వశ్చన్ సార్, సార్ మజిల్ స్టిఫ్నెస్ ఉంటే కూడా పార్కిన్సన్ లో మెక్సాల్ హెల్ప్ అవుతుందా? మజిల్ స్టిఫ్నెస్ కి దీనికి సంబంధం లేదు. అంటే కొంతమంది పార్కిన్సన్ పేషెంట్స్ లో మజిల్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది, కొంచెం పెయిన్ ఉండొచ్చు, వస్తూ ఉంటుంది. ఉంటే దానికి పార్కిన్సన్ డిసీజ్ ఉంది కాబట్టి పార్కిన్సన్ డిసీజ్ తాలూకు ఒక రకమైనటువంటి దాంట్లో సంబంధించినటువంటి కంప్లైంట్ అది కూడా మజిల్ సో స్టిఫ్నెస్ అని. దానికి బట్ అది మర్క్సాల్ కి సంబంధం లేదంటారా? మెక్సల్ సంబంధం లేదు కానీ మనకి మన ఓవరాల్ గా సిమ్టమ్స్ అన్ని మనకి టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఏ డ్రగ్ ని ఇండికేట్ చేస్తున్నాయి చూసుకుని అది వేసినట్టయితే దానికి మెక్సల్ లక్షణాలు సరిపోయి అనుకోండి, మెక్సల్ వేస్తే మజిల్ స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. ఓకే సార్ అలాగే అనమాట. ఏమండి నెక్స్ట్? ఒక ఒక ఈ ట్రెమర్స్ ఉన్నటువంటి కేసు ఒకటి చెప్తాను మీకు. ఒక ఆయన ఇంచుమించు 55 ఇయర్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే దానికి అతనికి హెడ్ ఇంజరీ జరిగిందనమాట. ఒక 1 వీక్ ఎంతో కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కాన్షియస్లోకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత చాలా కాలం అయిపోయిన తర్వాత అతనికి ఏమైందంటే ఓ ఈ బాడీ వణకటం మొదలైందనమాట. సంతకం పెట్టాలంటే షేకింగ్ ఎలా వస్తుంది, అలాగే బుర్ర కూడా కొద్దిగా లైట్గా షేక్ వస్తుంది. నడుస్తున్నప్పుడు ఆ షేకింగ్ వల్ల ఏమైనా పడిపోతాడేమో అనేటువంటి ఒక భయం కూడా పట్టుకుందనమాట. అతనికి బహుశాని అనుకోవటం ఏంటంటే ట్రెమ్లింగ్ బాబుడి హైపర్ టెన్షన్ ఉంది అతనికి, అంటే బీపీ కూడా ఉంది, నో షుగర్, డిఫికల్ట్ టు వాక్, నడవాలంటే చాలా కష్టపడిపోతున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? యాక్సిడెంట్ అయిన తర్వాత, హెడ్ ఇంజరీ అయిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయి కోమాలో పేషెంట్ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్స్ అన్నీ ఉండిపోయాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంకా నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటాయని చెప్పారు, అవేం సర్దుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే తను నిద్ర పట్టలేదు మెయిన్, అది రాత్రి అంతా కూడా అలా మెలకుగా ఉంటాడు. మెలకుగా ఉండటం వల్ల ఇంకా పగలు ఏం పని చేస్తాడు అని చెప్తా నిద్ర అసలు పట్టట్లేదు. లక్షణాలన్నీ చూసి మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, అస్సలు నిద్ర పట్టిన వాళ్ళు ఎపిస్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను. ఇక్కడ మీరు అనొచ్చు తలకి యాక్సిడెంట్ అయింది కదండి అని చెప్తా హైపర్గా పనిచేస్తుందా ఆర్నికా పనిచేస్తుందా అంటే ఇక్కడ దానికి సంబంధం లేదు. అసలు యాక్చువల్గా ఇతరుల్లో లక్షణాలు చూసినట్టయితే మనం ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే హైపెరికం ఆర్నిక ఇలాంటి మందులు ఒకటి రెండు వేసాను కానీ ఏమీ మార్పు లేదు, ఇంకా పెరుగుతున్నాయి కూడా కంప్లైంట్స్. ఇంక ఇంత టైం తీసుకోకూడదు, అప్పటికే నెల నెల 2 నెలలు లేట్ అయిపోయిందని చెప్పి నేను డైరెక్ట్లీ గేవిది ఎపిస్టెనమ్. ఎపిస్టెనమ్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా నిద్రపడడం మొదలైంది, చాలా హాయిగా ఉంది. అంటే ఎపిస్ కాన్ఫ్యూషన్, ఎందుకంటే ఈ బ్రెయిన్ డ్యామేజ్లో కూడా మనకి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్లో కూడా ఎపిస్ పనిచేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవడం. ఆ తర్వాత ఏమైందంటే అతనికి ఈ వణుకు తగ్గింది అనమాట. ఎపిస్తో ఏమైంది, ఈ షివరింగ్ తగ్గింది. ఆ తర్వాత సంతకం అది బాగా పెట్టగలుగుతున్నాడు, అంతా బాగుంది, నడక కూడా బాగుంది, నడక కూడా బాగానే ఇంకా వణుకది పోయింది అనమాట. వణుకది పోయింది. ఆ తర్వాత మిగతా కంప్లైంట్స్ అన్ని కూడా ఒక 4-5 నెలలు అలా వాడేసరికి అన్నీ సర్దుకున్నాయన్నమాట. ఒక 6 మంత్స్ అంతా వాడాడు. తర్వాత మళ్ళా ఈ యాక్సిడెంట్ వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గాయి అనమాట. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఎపిస్ ఇండికేట్ అయిందనమాట. నెక్స్ట్ ట్రెమ్లింగ్ ఆఫ్ టంగ్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో కొన్ని మందులు ఏమవుతుందంటే నాలుకల్లో ఉన్నుతూ ఉంటుంది అనమాట, డిఫికల్ట్ టు టాక్. దానివల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడటం కష్టంగా ఉంటుంది. ద మెయిన్ ఇంపార్టెంట్ ఇండికేషన్స్ ఆఫ్ మెక్సాల్ ఆర్, ముఖ్యంగా మెక్సాల్లో మనకి ఏ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి అది చెప్తున్నాడు చూడండి. ముఖ్యంగా ఏంటంటే ట్రెమ్లింగ్, మెక్సాల్ పేషెంట్లు ట్రెమ్లింగ్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం అంత దూరం ఆలోచించం కాబట్టి కొన్ని మనకి పైపైన తెలిసిన లక్షణాలు చూసి మందివ్వడం అనేది మనకు అలవాటులోకి వచ్చేసింది, ట్రెమ్లింగ్ ఉంటుంది. అంచేత పార్కిన్సన్ డిసీజ్లో హైలీ ర్యాంకింగ్ డ్రగ్ ఏంటంటే మెక్సాల్ అనమాట. హైలీ ర్యాంకింగ్ డ్రగ్ ఏంటంటే మెక్సాల్. మీ పేషెంట్ దేంతో వచ్చాడు, ట్రెమ్లింగ్తో వచ్చాడు, ఇలా షివరింగ్ వస్తుంది. మీరేం చూస్తారు మెక్సాల్ పేషెంట్కి, పళ్ళు ఏమన్నా పుచ్చిపోయా, నోటి నుంచి దుర్వాసన వస్తుందా, బాడీ నుంచి దుర్వాసన వస్తుందా, రాత్రులు కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ కంప్లైంట్స్ ఏమీ కనిపించవు అందులో, ఈ కంప్లైంట్స్ ఏమీ కనిపించవు. అంటే మెక్సాల్ ఇవ్వడానికి మీకు అక్కడ ఏమీ లక్షణాలు లేవు. కానీ మెయిన్ లక్షణం ఏంటి, పార్కిన్సన్ డిసీజ్ అనేది ఈ సిఫిలిటిక్ పేషెంట్లో వస్తుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ఫ్యామిలీ హిస్టరీ అన్ని, ఒకవేళ ఇతరులు ఈ కంప్లైంట్స్ లేకపోతే ఫ్యామిలీస్లో ఎక్కడున్నా కూడా అన్ని రాబట్టండి. రాబట్టిన తర్వాత మీరు మెక్సాల్ కనుక ఇచ్చినట్టయితే అద్భుతంగా ఈ పార్కిన్సన్ డిసీజ్ కూడా మీకు చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. ఇంకా మిగతా మందులు ఉంటాయి, దీంట్లోకి వస్తుంది దాంట్లోకి, లేనిదానికి మనం మెక్సాల్ ఇవ్వలేం. అక్కడ సిఫిలిన్ పడుతుందా, మెక్సాల్ పడుతుందా, క్యాష్కమ్ పడుతుందా, ఎపిస్ పడుతుందా, అక్కడ ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా మీరు చూసుకుంటారు అనమాట.
ముఖ్యంగా మెక్సాల్ ఏంటంటే మనకి ట్రెమ్లింగ్ ఈ షివరింగ్ ఉంటుంది, నీరసం ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఫెటిడ్ స్మెల్, చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది పేషెంట్ దగ్గర. అందులో ఆయన దగ్గర ఎక్కువ అల్సరేషన్స్ ఉంటాయి పేషెంట్స్లో, ప్రతి చోట ఎక్కడో చోట గాయం తగలటం, పుండు అయిపోవటం, ఇవన్నీ ఉంటా ఉంటాయి, రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. రెండోది వీడికి ఏంటంటే మొడాలిటీ ఏంటంటే వేడి పడదు, చల్లదనం. ఈ లక్షణాలు అనేవి మనకి మెక్సాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దీని ఆధారంగా చేసుకుని మనం ఇవ్వచ్చు అనమాట. ఇకపోతే మెంటల్ సిమ్టమ్స్, పేషెంట్లో మెక్సాల్ తాలూకు మెంటల్ సిమ్టమ్స్ ఏంటంటే హేస్టీనెస్ అంటే ద్వేషం ఉంటుందన్నమాట. అంటే ఎవరితోనూ అనుకుగా ఉండకపోవటం, ఇతరులు మనం కలుపు తిరటం, ఇతరులు చెప్పిన దాన్ని వినటం, నచ్చకపోయినా సరే ఆ ఏం పర్లేదులే అన్నట్టు ఉండలేకపోవటం, ఇవన్నీ కూడా ఈ పేషెంట్లో ఉండవన్నమాట. హేస్టీనెస్ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ద్వేషిస్తూ ఉంటాడనమాట. హర్రీడ్ పేషెంట్ ఎప్పుడు కూడా హర్రీ హర్రీగా ఉంటాడు, ఏదో కంగారు కంగారుగా ఉన్నట్టు ఉంటాడనమాట. రెస్ట్లెస్ అంటే అస్థిమితంగా ఉంటాడు, మీకు అన్నీ తెలిసినవే. యాంగ్జియస్ కంగారు ఉంటుంది పేషెంట్లు. ఇంపల్సివ్ డిస్పోజిషన్, ఇంపల్సివ్ డిస్పోజిషన్ అంటే దాని అర్థం ఏంటంటే సడన్గా కోపం వచ్చేస్తాం. మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం పత్రికల్లో వాటిలో చదువుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో టీవీలో చూస్తూ ఉంటాం, ఏదో కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు ఇద్దరు ఒకప్పుడు ఏదో రామలక్ష్మణ్లా ఉండేవారండి అని అందరూ చెప్పుకునేవారు అనమాట. సడన్గా ఏం చేశాడంటే తమ్ముడు అన్నగారిని చంపేశాడు, ఏదో మాట మాట వచ్చి. అంత మంచి అతను అతను అలా ఎలా చంపేశాడంటే ఇంపల్సివ్ యాంగర్ అనమాట. అది సిఫిలిటిక్ పేషెంట్లో ఉంటుంది. మీకు కొన్ని కొన్ని డ్రగ్స్ ఉంటాయి, సోరిక్ డ్రగ్స్, వాటిలో నక్సోమిక లేకపోతే అనాకార్డియం ఇలాంటి వాళ్ళు ఏంటి, ఎప్పుడు కూడా మనిషి ఒక రకమైనటువంటి కోపంలో ఉంటాడు. ఉదాహరణకు నక్సోమిక తీసుకోండి, ఎప్పుడు కోపమే, ఎప్పుడు చెరాకు పడుతూ ఉంటాడు, ఎప్పుడు ఉద్రేకంగా ఉంటాడు, ఏది నచ్చదు, అందరినీ పెద్ద చిరాకు పడుతూ విసుక్కుంటూ ఉన్నట్టు ఉంటాడు. మీకు తెలుసు వీడు ఎప్పుడు కోపిస్తాడు అని అంటారు. ఆ కోపిస్తాడు కొన్ని క్రూరమైన పనులు చేసినప్పుడు అటు కోపిస్తాడు కదా అలాగే చేస్తాడు అనుకోవచ్చు, కానీ ఓ సైలెంట్గా ఉన్నవాడు ఇలాంటి పని చేసాడంటే దాన్ని ఏమంటామంటే ఇంపల్సివ్ డిస్పోజిషన్ అంటాం. అనుకోకుండా ఆ ఒక రకమైనటువంటి ఉద్వేగానికి ఒకసారి లోనయ్యి వెంటనే వీడు ఏం చేస్తాడంటే ఓ క్రైమ్ చేసేస్తాడనమాట. అవి మనం కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం, సొసైటీలో చూస్తూ ఉంటాం, కొన్ని మనం టీవీల్లోనూ వాటిలో కూడా చూస్తాం. ఆ రకమైనటువంటి మెంటాలిటీ మనకి మెక్సాలు సిఫిలిటిక్ డ్రగ్స్ అన్నింటిలో కూడా చాలా వాటిలో ఉంటుంది. ఆల్ సిమ్టమ్స్ ఇన్ కోల్డ్ క్లౌడీ క్లైమేట్ డ్యాంప్ వెదర్ డ్యాంప్ ఆల్ కంప్లైంట్స్ అగ్రవేటెడ్ ఇన్ కోల్డ్ క్లౌడీ క్లైమేట్. వాతావరణం చల్లగా ఉండి అంతా కూడా కొద్దిగా బాగా చల్లదనం చల్లదనంగా మబ్బేసినట్టు ఇలా ఉందనుకోండి, ఇలాంటి మెంటల్ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం ఎక్సల్ పేషెంట్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. బాగా వేడి వాతావరణం ఉండి ఉన్నప్పుడు ఏం బాగానే ఉంటుంది అంతా కూడా, ఈ చల్లటి వాతావరణం క్లౌడీ క్లైమేట్లో మట్టికి మాత్రం ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. మైండ్ స్లో, ఈ మెక్సల్ పేషెంట్లో మైండ్ ఎలా ఉంటుందో చెప్తాను. మైండ్ స్లో అంటే వీడు మైండ్ చాలా స్పీడ్గా ఉండదు. మీరు ఏదైనా నాలుగు కాల్కులేషన్ చెప్పి దిలాగా దిలాగా అని చెప్పారనుకోండి, వీడు బొరకెక్కదు. స్లగ్గిష్, స్లోగా ఉంటుంది అనమాట, స్తబ్దంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చి మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా పోతున్నాడు అనుకో, వీడికి ఒక ముక్క అర్థం కాదు. మిగతా వాళ్ళు అందరూ క్వశ్చన్లు అడిగేస్తూ ఉంటారు టీచర్ని, వీడికి ఆ చెప్పిందే అర్థం కాదు. ఫర్గెట్ఫుల్నెస్, ఫర్గెట్ఫుల్నెస్ అంటే మర్చిపోతూ ఉంటాడు అనమాట. పిల్లలు ఎక్కువ మనకి ఈ మెరసాలు పడే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. విచ్ ఇండికేట్స్ ది పర్సన్స్ గోయింగ్ టు ఇంబిసిలిటీ. ఎప్పుడైతే మైండ్ స్లోగా ఉండి స్లగ్గిష్గా ఉండి జ్ఞాపశక్తి పోతుందో దీని యొక్క ఉద్దేశం ఏంటి, రాను 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 పేషెంటు స్తబ్దంగా అయిపోతాడు. అంటే తన పరిసరాలు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని కానీ లేకపోతే తన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా ఏంటంటే వీడు ఒక రకమైనటువంటి స్తబ్దంలోకి వెళ్ళిపోయి ఎవరితోనూ యాక్టివ్గా లేకుండా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేవాళ్ళ టైప్లో బాగా, అంటే మన ఆటిజం పేషెంట్స్ అంటాం చూస్తారా, ఆ రకంగా స్తబ్దంగా ఈడేంటి ఇలా అయిపోయాడు అన్నట్టు అయిపోతాడు అనమాట. అది ఆ దానికి దారి తీస్తుంది అనమాట, అది చెప్తున్నాడు. డిజైర్స్ టు కిల్ పర్సన్స్ వెన్ కంట్రాడిక్ట్, వాడిని కనుక అపోజ్ చేసినట్టయితే, వాడు మాటకి ఎదురు చెప్పినట్టయితే వెంటనే చంపేస్తాడు అనమాట. ఆ రకమైనటువంటి మీకు అనిపిస్తుంది సిఫిలిటిక్ మ్యాజంలో మెక్సాల్ పేషెంట్కి ఎలాంటి మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయని, కానీ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంపల్స్ టు కిల్ ఆర్ కమిట్ సూసైడ్, వీడి గనక నచ్చదు గనక చేసినట్టయితే మీరు చూస్తారు, పిల్లల్లో చూస్తూ ఉంటారు మీరు, అమ్మాయి ఇంటర్మీడియట్ ఏదో చదువుతుంది లేకపోతే డిగ్రీ చదువుకుంటుంది, ఆ పలానా వాళ్ళు అమ్మాయి అమ్మ చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చదువుకుంటుంది, బుద్ధిమంతురాలు, ఇలా తల దించుకుని వెళ్తే ఎక్కడ మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మళ్ళీ ఎత్తదు అని చాలా మంచి గుడ్ నేమ్ ఉంటుంది. సడన్గా ఏంటంటే అమ్మాయి ఏం చేసిందంటే సూసైడ్ చేసుకుంది. ఏం చేసింది? సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా ఒక క్రైమ్ చేయొచ్చు. ఎందుకు జరుగుతుంది ఇంత మంచివాళ్ళు అంటే,
వీళ్ళలో ఇంపల్సివ్ యాంగ్రీ అనేది వస్తుంది అనమాట. అనుకోకుండా ఆ క్షణాన్ని వస్తుంది, వాళ్ళు అలాంటప్పుడు ఇలాంటి వాటికి కమిట్ అవుతారనమాట. ఆ రకమైనటువంటి టెండెన్సీ మీకు మెక్సాల్లో ఉంటుంది అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సడన్ యాంగర్ విత్ ఇంపల్స్ టు వైలెన్స్. సడన్గా కోపం వచ్చి ఏదైనా వైలెన్స్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఎవరు? మ్యాక్సాల్ వాళ్ళు. ఇంపల్సివ్ ఇన్సానిటీ. ఇన్సానిటీ అంటే పిచ్చి. పిచ్చి అంటే ఉన్మాదం. ఉన్మాదం అంటే ఏం చేస్తారు? ఒక ఏదో పిచ్చి లక్షణాలు ఏవో అంటూ ఉంటాయి. అంటే చేసిన పని అదే పని చేసుకోవటం, లేకపోతే ఎవరినో ఏదో ఒక గుసగుసలాడటం, ఏదో నష్టపెట్టుకోవటం, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఇన్నోసెంట్లో బయట అలా తిరగటం ఏదో చేస్తూ ఉంటారు. కానీ సడన్గా ఏమవుతుంది? ఇంపల్సివ్గా అంటే ఇంకా ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, వెంబడించి కొట్టేయటం, లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా ఒక రాళ్ళు విసరటం, ఇంత స్మూత్గా ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క సందర్భంలో ఈ రకమైనటువంటి ఇంపల్సివ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట, వైలెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇంబిసిలిటీ ఈజ్ మోర్ కామన్ దాన్ ఇన్సానిటీ. ఇక్కడ పిచ్చి కంటే కూడా మెక్సల్లో మనం ముఖ్యంగా ఏంటంటే ఇంబిసిలిటీ ఉంటుంది. ఇంబిసిలిటీ అంటే స్తబ్దత అనమాట, స్తబ్దంగా అయిపోతారు. ఏ రకంగానూ వాళ్ళు యాక్టివ్నెస్ లేకుండా సమాధి నుంచి వాళ్ళు వేరుపడినట్టు అలా ఉండిపోవటాన్ని మనం ఏమని చెప్తామంటే ఇంబిసిలిటీ అంటాం. ఇది మనకు ఆటిజం పేషెంట్స్లో ఉంటుంది, బీఫో బెరటకర్ బిలాటట్లో ఉంటుంది. నెక్స్ట్, ఇంపల్సినెస్ ఇది లీడింగ్ ఫీచర్. ఈ ఇంపల్సినెస్ అనేది సడన్గా ఉద్వేగానికి గురవటం అనేది మనకి ఈ మెక్సాల్లో చాలా లీడింగ్ ఫీచర్ అనమాట. ద పేషెంట్ విల్ నాట్ టెల్ యూ అబౌట్ హిజ్ ఇంపల్స్. పేషెంట్ మీరు అడిగి మీకైనా ఉద్వేగం ఉంటుందమ్మా, మీకైనా కోపం వచ్చేస్తా, కోపం వస్తే మీరు ఏదైనా చేసేసుకోవాలనిపిస్తుంది, ఇతరుని ఏదైనా చేసేయాలనిపిస్తుంది అంటే ఏమీ చెప్పరు. బట్ ది రిలేట్ టు డీప్ ఈవిల్ ఆఫ్ ది విల్. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈ లోపల ఏదైతే విల్ ఉందో దాన్ని ఒక దెయ్యం కానీ లేకపోతే ఒక భూతం కానీ ఆవహించినట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారనమాట. దే ఫెయిర్లీ డ్రైవ్ హిమ్ టు సంథింగ్. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేది మనం చెప్పడం, ఏదైనా చేసేస్తారు. వాళ్ళు ఇంత కామ్గా ఉన్నాడని మనం ఇప్పుడు అనుకోనక్కలేదన్నమాట. సార్ రెండో మెడిసిన్ ఏంటి సార్? బీఫోన్? బెరటెక, సారీ బీఫో అనమాట, ఇంబిసిలిటీ కదా. ఇంబిసిలిటీలో బీఫో టు బెరటెక్ ఆర్ బౌట్. నెక్స్ట్, డ్యూరింగ్ మెన్సెస్ గ్రేట్ యాంగ్జైటీ, గ్రేట్ సాడ్నెస్, రెస్ట్లెస్ యాజ్ ఇఫ్ సమ్ విల్ ఇంపెండెడ్ వర్స్ ఎట్ నైట్. ఈ మెన్సెస్ టైంలో ఏమవుతుందంటే వీళ్ళ రకమైన ఒక రకమైనటువంటి ఆందోళన కానీ, లేకపోతే ఒక విచారం కానీ, లేకపోతే అస్థిమితం కానీ వస్తూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఒక దెయ్యం ఆహ్వానించినట్టు ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ముఖ్యంగా రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. మెక్సాల కంప్లైంట్స్ అన్నీ కూడా నైట్ అగ్రవేషన్ కాబట్టి. హెడ్ ట్రబుల్స్ కమ్ ఆన్ ఫ్రమ్ సపరేట్ డిశ్చార్జెస్ ఫ్రమ్ సపరేట్ ఒటోరియా ఆఫ్టర్ మెక్సాల్ ఇయర్ డిశ్చార్జ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు సప్రెషన్స్ ఎక్కడన్నా జరిగినట్టయితే మనం మెక్సాల్ బాగా ఆలోచించాలి. అంటే ముఖ్యంగా చెవికి చాలామంది ఈ సిఫిలిటిక్ మయాజం ఉన్నవాళ్ళు చెవిలో కన్నాలు పడతా ఉంటాయి. అలాగే ఆ కన్నాలు పడి అక్కడి నుంచి అలాగే ఒక నీరు లాంటిది లేకపోతే చెక్కటి స్రావం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ అవి వాటి దాన్ని సపరేట్ చేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి హెడ్ ట్రబుల్స్ ఏవి వచ్చేస్తాయి, మైగ్రేన్ అని మరొకటని మరొకటని వచ్చేస్తాయి. అలాంటి కేసెస్లో కనుక మీకు లక్షణాలు సరిపోయాయి కదా అని మీరు అది పాస్ట్ హిస్టరీ అంతా తీసుకుని మెక్సాల్ వేసారనుకోండి, తర్వాత మీరు మెక్సాల్ వేసిన తర్వాత గతంలో లాగే మళ్ళా ఆ డిశ్చార్జ్ రావడం మొదలవుతుంది అనమాట. చెవి నుంచి రావడం మొదలయ్యి ఆ హెడ్ ట్రబుల్స్ అవి తగ్గిపోతాయి. తగ్గిపోయి తర్వాత మీరు ఆ ఫాలో అప్ అది కరెక్ట్గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ తలనొప్పి కూడా పూర్తిగా పోతుంది, చెవి కూడా ఆ కాలటం తగ్గిపోతుంది అనమాట. సెరిబ్రో స్పైనల్ మెనంజైటిస్ సప్రెసర్ ఏజ్ ఇచ్చారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి వార్త. సెరిబ్రో స్పైనల్ మెనంజైటిస్. సెరిబ్రో స్పైనల్ మెనంజైటిస్ అంటే ఒక రకమైనటువంటి మెదడువాపు జ్వరం లాంటిది అనమాట. బ్రెయిన్కి లోపల ఉన్నటువంటి లేయర్స్ అన్నీ కూడా ఆ చుట్టూ ఉన్న లేయర్స్ అనేవి కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల స్పృహ తప్పిపోయి పేషెంట్ కాస్త అన్కాన్షియస్ అయిపోతాడు. అలాంటిది ఇప్పుడు జరుగుతుందంట ఈర్ డిశ్చార్జెస్ని సపరేట్ చేయటం వల్ల. బాగా గుర్తుపెట్టుకోండి. మనం అంచేతనే చాలామంది చెప్తూ ఉంటారు మెడ మీద ఏదో సూర్యుడి గాలి వచ్చాయని కట్ చేసుకోవటం, సూర్యుడి గాలికి ఏవో కొన్ని కొన్ని మందులను పెట్టడం, వాటిని అమ్మ సపరేట్ చేసేయటం, చెవి నుంచి వచ్చినటువంటి చెవికి యాంటీబయాటిక్స్ వాడేయటం, ఇలాగ మనం తాత్కాలికమైనటువంటి కొన్ని ఉపశమనం కోసం కొన్ని కొన్ని పద్ధతులను అవలంబిస్తే మనం తెలియకుండా కారణం లేనటువంటి కొన్ని రోగాలు పుట్టుకొస్తాయన్నమాట. కారణం లేనటువంటి కొన్ని రోగాలు పుట్టుకొస్తాయి. అంచేత ఈర్ డిశ్చార్జ్ని కూడా మనం యాంటీబయాటిక్స్ అవి వేసి సపరేట్ చేసేయకూడదు. దానికి కరెక్ట్గా మీరు హోమియోపతిక్ మెడిసిన్ కాన్స్టిట్యూషనల్గా ఇచ్చినప్పుడు అది చక్కగా తగ్గి ఇతర కంప్లైంట్స్లోకి వెళ్లకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్, యాబ్సిస్ అండ్ ఆక్సిపస్ ఫుట్ ఆఫ్ హెడ్. తల మీద ఒక అతనికి ఒక అబ్బాయికి ఏమైందంటే ఇంత కంతిలో వచ్చింది అనమాట. ఇంత కంతిలో వచ్చింది, కంతిలో వచ్చి అది ఏకంగా ఏంటంటే ఎర్రగా అయిపోయి అది కాస్త
పుండు పడిపోయినట్టు అయిపోయింది. కానీ అది పగలటం లేదు, పగలకుండా అలా ఉండిపోయాను. చూడండి, ఏ గర్ల్ ఆఫ్ ఏజ్ 13 ఇయర్స్, ఒక అమ్మాయి అనమాట. చివరి అబ్సెస్ అని ఆక్సిపుట్ ఆఫ్ హ్యాండ్. ఈ ఆక్సిపుట్ అంటే ఇక్కడ మన తల యొక్క కింది భాగం అనమాట. ఈ ఏరియాలో చిన్న గడ్లా వచ్చింది పెద్దది. వచ్చి అక్కడి నుంచి ఏంటంటే అమ్మాయికి జ్వరం తగ్గట్లేదు, జ్వరం తగ్గట్లేదు, ఇది క్లియర్ అవ్వట్లేదు. వాళ్ళు బయట డాక్టర్ దగ్గర పోయినప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని సెట్ చేద్దాం అన్నారు, అంటే దాన్ని కట్ చేసేద్దామని చెప్పారు. వీళ్ళు ఇష్టపడలేదు. టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ అని వచ్చింది. కానీ ఫీవర్ తగ్గట్లేదు 1 వీక్ నుంచి. రాత్రులు బాగా ఎక్కువైపోతుంది, పూట రాత్రులు బాగా ఎక్కువైపోతుంది. అప్పుడు ఈ లక్షణాలన్నీ చూసుకుని మెక్సాల్ 200 వేస్తే అది కాస్త బరస్ట్ అయిపోయి ఆ ఫీవర్ అది కంట్రోల్ అయిపోయి నార్మల్కి వచ్చేస్తుంది. అంచేత యాప్సెస్ వాటిల్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పుళ్ళు వచ్చినా సరే, గడ్డలు వచ్చినా సరే, జ్వరం వచ్చేసి అది పగలకుండా రాత్రుల జ్వరం కాస్త బాగా పెరిగిపోయి పోటు అది రాత్రులు బాగా ఎక్కువ వచ్చేసి మీకు ఇంకా మెక్సాల్ సింప్టమ్స్ ఇంకా కనిపించినట్టయితే, మెక్సాల్ కనుక ఇచ్చినట్టయితే దాంతో ఆ పుండు కాస్త బరస్ట్ అయిపోయి చీమంతా బయటకు ఓడేసి అక్కడి నుంచి అది పూర్తిగా క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మందు ఏంటంటే తగ్గించేటువంటి మందు మనకి మెక్సాల్ అనమాట. అలాగే క్రానిక్ రొమాటిక్ హెడ్ఏక్, క్రానిక్గా ఉన్నటువంటి తలనొప్పులు కానీ ఫ్రమ్ సప్రెసెంట్ డిశ్చార్జెస్. దేనివల్ల వస్తున్నాయి మనకి క్రానిక్ రొమాటిక్ హెడేక్స్ అనేవి? డిశ్చార్జెస్ని సప్రెస్ చేయడం వల్ల వస్తున్నాయి. అనమాట. అంటే ఏదన్నా ముక్కుకి బాగా రొంప వస్తుంది కదా అని మెక్సాల్ పేషెంట్ బాగా మీరు ఏదైనా మందులు వాడేశారనుకోండి, దానివల్ల తలనొప్పి వచ్చేస్తుంది. మీరు మళ్ళీ తలనొప్పి తగ్గడానికి హోమియోపతిలో మందు ఇస్తే మళ్ళీ రొంప రీస్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ రొంప అంతా తగ్గి మళ్ళీ తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఫ్రమ్ ఎనీవేర్ ఆర్ సప్రెస్డ్ స్వెట్. అలాగే స్వెట్ కూడా మనకి ఏంటంటే మనకి చాలామంది చూస్తూ ఉంటాం, చెమటలు బాగా పడుతున్నాయని దానికోసం మందుకు వస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో అది కూడా చెమటలు బాగా పట్టేస్తూ ఉంటారు, ఇలా పుస్తకాలు ఇలా తడిసిపోతూ ఉంటాయి. రాస్తుంటే ఆ యొక్క పరీక్షల ఎగ్జామినేషన్ పేపర్ కూడా బాగా తడిచిపోతుంది. ఎప్పుడు చేతులంతా కూడా అలా శుభ్రంగా వాళ్ళు ఏంటంటే ఆ కచ్చి పట్టుకుని అలాగ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే మనం ఆ స్వెట్ని కనుక అపసవ్య మార్గాల్లో మనం సప్రెస్ చేసేస్తే దానివల్ల కొన్ని క్రానిక్ ఎలిమెంట్స్ బాడీలో పుట్టుకొస్తాయి. ఏ ఎలిమెంట్ పుట్టుకొస్తుందని మనం చెప్పలేం, కానీ ఆ సప్రెస్డ్ స్వెట్ని కనుక సప్రెస్ చేయటం వల్ల స్వెట్ని ఏ ఎలిమెంట్ వచ్చినా సరే మీరు మెక్సాల్ కనుక ఇచ్చినట్టయితే ఆ కాజేషన్ బట్టి మళ్ళా ఆ స్వెట్టింగ్ కాస్త మళ్ళీ రిలాక్స్ అయ్యి ఆ కంప్లైంట్ తగ్గి తర్వాత మీరు నెమ్మదిగా ఇది కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే చెమటలను సప్రెస్ చేయటం వల్ల ఏ కంప్లైంట్ వచ్చినా మెక్సాల్ బాగా ఇండికేట్ అవుతుంది. మనం చూస్తూ ఉంటాం, ఒక సందర్భంలో కూడా నేను చెప్పాను, కొంతమందికి ఫుట్ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది పిల్లల్లో. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు అక్కడ షూ గట్ట అక్కడ ఇప్తూ ఉంటారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత షూ ఇప్తూ ఉంటారు, భయంకరమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. స్మెల్ వచ్చేసి విపరీతంగా దుర్వాసన వచ్చేసి ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ పేరెంట్స్ ఉండలేరనమాట, అంత స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. వేసుకుని నిన్న వేసుకున్నాడు అప్పుడే ఈ వేళకి స్మెల్ వచ్చేది, అలా 2 రోజులు అయింది వేసుకుని ఆ సాక్సులు కాస్త అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. ఇటువంటి వాళ్ళలో తూజ బాగా పనిచేస్తుంది, తూజ అద్భుతంగా పనిచేస్తుంది. తూజ కూడా ఇంచుమించు అలాంటి డ్రగ్గే కదా. అందువల్ల ఏంటంటే మనకి అక్కడ మెక్సాల్ లక్షణాలు ఉంటే మెక్సాల్ వేయండి, తూజ లక్షణాలు ఉంటే తూజ వేయండి. అలాగే మనకి సైలీషియా మెక్సాల్ రెండు కూడా ఎనిమికల్ డ్రగ్స్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోవడం. సైలీషియా ఇచ్చిన తర్వాత మెక్సాల్ ఇవ్వకూడదు, మెక్సాల్ ఇచ్చిన తర్వాత సైలీషియా. దీనివల్ల ఏమంటే కొన్ని మన తెలియనటువంటి కొన్ని కంప్లైంట్స్ మనకు ఉత్పన్నం అవుతాయన్నమాట. అందువల్ల ఏంటంటే మెక్సాల్ సైలీషియా కూడా బోత్ ఆర్ ఎనిమికల్స్. ఈ ఎనిమికల్ డ్రగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని, అందులో ముఖ్యంగా మెక్సాల్ ఒకటి సైలీషియా ఒకటి. మెక్సాల్ ఇచ్చిన తర్వాత సైలీషియా ఇవ్వకూడదు, సైలీషియా ఇచ్చిన తర్వాత మెక్సాల్ ఇవ్వకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు పడతాయి అనిపిస్తుంది కొన్ని కేసెస్లో, ఎందుకంటే రెండు కూడా ఒకే దానిపై పనిచేస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఐస్లోకి వద్దాం. ఇకపోతే అల్సరేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కార్నియా, గ్రీన్ షెల్లో డిశ్చార్జ్. కళ్ళలో వచ్చినటువంటి కంప్లైంట్స్లో మనకి ఆ గ్రీన్ షెల్లో డిశ్చార్జ్ అంటే అలా ఉంటుంది. అందుకే ఆ ఫోటో పెట్టారనమాట మా అమ్మాయి, ఆ ఫోటో ఎక్కడి నుంచో వెతికి అందులో నుంచి పెట్టింది. అంటే ఇక్కడ కంప్లైంట్స్ సంబంధం లేకుండా పోయిన ఉన్నప్పటికి కూడా అక్కడ ఏంటంటే గ్రీన్ షెల్లో డిశ్చార్జ్ అంటే అలా వస్తాను మెక్సాల్లో. రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో సిబిల్టిక్ కాండోమా అని అది చిన్న గ్రోత్లా పెరుగుతుంది అనమాట మెక్సాల్లో. పెరిగి ఇలాంటి చోట ఇక్కడ ఎక్కడన్నా పెరుమానం చెప్పుకున్నాం, టెరీజియం అని చెప్పుకున్నాం, ఒక చోట టెరీజియం అని చెప్పుకొని మిమ్మల్ని జంగమెటాలకు బాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. టెరీజియం ఏమవుతుందంటే ఇక్కడ చిన్న ఏదో కార్నర్లో ఈ మూల కానీ ఈ మూల కానీ ఒక చిన్న కండలాడిది పెరిగి ఆ కండలాడిది కాస్త అలా స్ప్రెడ్ అవుతూ వచ్చి
ఈ ఎప్పుడైతే కనుగుడ్డు మీకు వచ్చిందో అక్కడి నుంచి చూపు పోతుంది అనమాట, కనిపించడం మానేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసి సెట్ చేస్తారు. మన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే జింకం మెటాలికం. జింకం మెటాలికం మీరు 200 పవర్లో, జింకం ఫాస్ట్ కూడా పడవచ్చు, కానీ జింకం మెటాలికం 200 పవర్లో ఒక డోస్ వేస్తే నెమ్మది నెమ్మదిగా కాస్త కాస్త ఏమవుతుందంటే అరగదీసినట్టు కరిగిపోతూ ఉంటుంది, కరిగిపోయి నార్మల్గా. నేను చాలా కేసెస్లో తీశాను. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ గ్రీనిష్ ఎల్లో డిశ్చార్జ్ చేస్తాను, దీంట్లోని మెక్సాల్లో ఇలాంటి డిశ్చార్జెస్ ఉండేది బాగా స్మెల్ వస్తూ ఉంటే మనం మెక్సాల్ ఇచ్చినట్టయితే ఈ కంటి సంబంధించిన ఏ కంప్లైంట్స్ అయినా సరే బాగా తగ్గుతాయన్నమాట. నెక్స్ట్ ఈర్ అనమాట, ఈర్ సంబంధించినవి మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చెవి నుంచి బాగా ఈ గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటుంది చాలామందిలో, ఎల్లోయిష్ గ్రీన్. మెక్సాల్ అయితే గ్రీనిష్ ఎల్లో కలర్ డిశ్చార్జ్, కొంతమందిలో వాటరీగా వస్తుంది, ఇలాగా కొంతమందిలో చిక్కగా పాలా వస్తుంది. అది అక్కడ ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుందో చూసుకోవాలన్నమాట. దీనికి కారణం ఏంటంటే చెవిలో క్రానిక్ సిఎస్ఓఎం అంటాం దీన్ని, సిఎస్ఓఎం ఏఎస్ఓఎం అని రెండు ఉంటాయి. ఏఎస్ఓఎం అంటే అక్యూట్ సపరేటివ్ ఒటైటిస్ మీడియా అంట, అలాగే సిఎస్ఓఎం అంటే క్రానిక్ సపరేటివ్ ఒటైటిస్ మీడియా. దీంట్లో ఈ మధ్యలో ఉన్నటువంటి గ్లకోమా అండ్ చిన్న అమ్మా కండ పరంగా ఒకటేనండి. కన్నా హోల్ గ్లకోమా అంటాం కదా ఇయర్లో హోల్, చెవిలో కాదు కంటిలో, గ్లకోమా అండ్ కండ పరగడం ఒకటేనా? గ్లకోమా వేరు కండ ఇక్కడ గ్లకోమా గురించి మనం చెప్పట్లేదు. కండలమెట అంటే కండబెరటం అన్నమాట, కండలా వస్తుంది. కండలమెట అంటే చిన్న కంతిలా వచ్చినట్టు చిన్న కండలాగా ఈ కంటి యొక్క ఏదో భాగంలోంచి వచ్చి అక్కడి నుంచి అలాగ పెరుక్కుంటుంది, అలా కంటిని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కండలమెట అంటాం. అది వేరమ్మా, చిన్న కంతిలా పెరటని కండలమెట. గ్లకోమా అనేది ఇన్నర్ కంప్లైంట్ అనమాట, అది వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. గ్లకోమాని కండలమెట ఒకటి కాదు. ఇక్కడ ఏంటంటే కండలమెట అనమాట, కండలమెట అంటే చిన్న కంతిలాడిది అనమాట, చిన్న కంతిలాడిది ఒకటి. మన సూర్యుడికి ఎలా ఉంటుంది అలాగనమాట, అలా స్టార్ట్ అయ్యి అలాగా పెరుక్కుంటూ వచ్చి ఈ కంటి మీదకి వస్తుంది అనమాట. కంటి మీదకి రావడం వల్ల కనుచూపు కాస్త పోతుంది. అక్కడ కనుక మెక్సాల్ లక్షణాలు కనిపించినట్టయితే మీరు మెక్సాల్ వేస్తే బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్లోకి వచ్చేసరికి ఏంటంటే సిఎస్ఓఎం అంటాం, సిఎస్ఓఎం అంటే క్రానిక్ సపరేటివ్ ఒటైటిస్ మీడియా అని. మనకి చెవిలో కొంతమందికి హోల్ ఉందని చెప్తూ ఉంటారు, ఆ హోల్ ఉండి దాని నుంచి స్రావాలు రావడం అనేది దీంట్లోకి వస్తుందన్నమాట. అక్కడ ఏంటంటే ఆ చెవిలోంచి వచ్చే స్రావం కాస్త విపరీతంగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, స్మెల్ వచ్చేసి రాత్రులు కాస్త చెవిపోటు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు మెక్సాల్ వేయండి, మెక్సాల్ వేస్తే అది కాస్త బాగా తగ్గిపోతుంది. మీరు చెప్పవలసింది అలా ఏంటంటే అలాంటి పేషెంట్స్లో చెవిలోకి వాటర్ వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. వాటర్ వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, వాటర్ వెళ్లకుండా జాగ్రత్తగా దాన్ని హైజీన్గా ఉంచుకుంటూ జాగ్రత్తగా ఈ మందు కనుక ఇచ్చినట్టయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే ముక్కు దగ్గరికి వద్దాం. ఈ మెక్సాల్ ఏంటంటే థిక్ గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ చేస్తారు, ముక్కు నుంచి కూడా మనకి థిక్గా ఉన్నటువంటి గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి, అవి కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మెక్సాల్లో ఎక్కడ స్రావాలు వచ్చినా సరే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్రావం కాస్త మనకి ఎల్లోయిష్ గ్రీన్ టైప్లో ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా దానికి ఏమైనా పోటు వచ్చినట్టయితే రాత్రులు వస్తాయి, పగలకంటే కూడా రాత్రులు వస్తాయి. అందువల్ల ముక్కు నుంచి వచ్చే స్రావాలు కాస్త గ్రీనిష్ ఎల్లోగా ఉండి అది కాస్త కంప్లైంట్ ఏదైనా పోటు గట్ట ఉంటే రాత్రులు పెరిగి అలాగే అది కాస్త బ్యాడ్ స్మెల్ వచ్చి ఉన్నట్టయితే మనం మెత్తాలు వేస్తే బాగా తగ్గుతాం. అలాగే మాంసంలో కూడా ఇది బాగా ఇండికేట్ అవుతుంది. మాంసం అంటే అర్థం ఏంటంటే ఈ గవదబిళ్ళ అనమాట, కొంతమందిలో గవదబిళ్ళ వాచిపోతూ ఉంటాయి. గవదబిళ్ళ వాచిపోయి వాళ్ళు ఏమవుతుందంటే మీకు ఈ గవదబిళ్ళ వాచిపోయినప్పుడు ఇక్కడ బాగా స్వెల్లింగ్ వచ్చేస్తా అనమాట. స్వెల్లింగ్ వచ్చేసి మనకు సాధారణంగా గవదబిళ్ళ బెలడోనా ఇండికేట్ అవుతుంది, బాగా బెలడోనా ఇండికేట్ అవుతుంది. గవదబిళ్ళ వాచిపోయినప్పుడు అవి కాస్త ఎర్రగా అయిపోయినట్టు అయిపోయి విపరీతమైన హై టెంపరేచర్ 105 అదే వచ్చేస్తుంది. 105 వచ్చేసి నోరు కాస్త ఆనలాడు ఏం తెల్లాడు, ఆ గవదబిళ్ళ వాపోనంత సేపు నోరు ఓపెన్ అవుతుంది, అంత హై టెంపరేచర్ వచ్చేస్తుంది, ఇలా పట్టుకుంటే కాలిపోతుంది. అలాంటప్పుడు బెలడోనా 200 వేస్తే దాంతో సబ్జెక్ట్ మా అవసరాన్ని బట్టి బెలడోనా 200 ఒకటి రెండు మూడు డోసులు వేసుకోవాలన్నమాట. అందులో అవసరం రోజుకు ఒక డోసు కానీ అలా వేసుకున్నట్టయితే 4-5 రోజుల్లో మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడు హై రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అలా కాకుండా ఇక్కడ గవదబిళ్ళల్లో మెక్సాల్లోకి వచ్చేటువంటి గవదబిళ్ళ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇలా వాపు వచ్చేసి నోరు అది దుర్వాసన వచ్చేస్తూ దాంతోపాటు ఏమవుతుందంటే రాత్రులు టెంపరేచర్ వస్తుంది, రాత్రులు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, పోటు రాత్రులు వస్తూ ఉంటుంది, పగలేమి ఉండదు. అలాంటి కేసెస్లో మెక్సాల్ 200 వేసినట్టయితే గవదబిళ్ళ వాపు కడిస్తా చక్కగా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ టూత్, పంటిలోకి వచ్చాం. పంటి సంబంధించిన మెక్సాల్ కంప్లైంట్స్ బొచ్చుడు ఉంటాయి అందులో. ఈ పంటి కంప్లైంట్స్లో మెక్సాల్ ఇండికేట్ అయినట్టు మ్యాగ్జో రేంజ్ అంతా కూడా ఇదే తీసేసుకుంటుంది మొత్తం.
పంటి సంబంధించిన బాధల్లో ఎక్కువ కంప్లైంట్స్ అన్ని కూడా మెక్సాల నుంచి, ఎందుకంటే పంటికి సంబంధించి ఆ పళ్ళు కాస్త అరిగిపోవటం, పళ్ళు కాస్త పుచ్చిపోవటం, పళ్ళు కాస్త మొక్క మొక్కలో ఊడిపోవటం, పళ్ళులో పుచ్చిపోయి నల్లగా అయిపోవటం, అలాగే పళ్ళు ఊడిపోవటాలు, చిగుళ్ళు వాపులు, ఆ చిగుళ్ళ మీద చిన్న చిన్న కురుపులు, నోట్లో ఆ పుళ్ళు రావటం, ఇవన్నీ కూడా మనకి మెక్సాల సంబంధించినటువంటి స్పీరమెట్ సిబిల్టిక్ మయాజంలోకి వస్తుంది. ముఖ్యంగా ఏంటి, గమ్స్ స్వెల్లింగ్, చిగుళ్ళు వాచిపోతా ఉంటాయి. కొద్ది మందిలో చూసినట్టయితే చిగుళ్ళు కాస్త ఇలా ఊపిపోయినటువంటి లోపల ఇలా చేయబెట్టి చూసుకుంటే గమ్ స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. లూజినెస్ ఆఫ్ టూత్, పళ్ళు అన్ని కూడా కదిలిపోతూ ఉంటాయి ఉంటాయి. రెడ్ సాఫ్ట్ గమ్స్, నువ్వు ఆనమని పేషెంట్ కనుక పళ్ళు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెడ్గా ఆ గమ్స్ అన్ని కూడా, చిగుళ్ళు అన్ని కూడా రెడ్డిష్గా అయిపోతాయి. టీత్ బ్లాక్ అండ్ డర్టీ, చూడటానికి అది కొద్దిగా మనకి డర్టీగా ఉంటుందన్నమాట, అసహ్యంగా ఉన్నట్టు ఉంటుంది. మెక్సాల నూరు ఆనమంటే కొన్ని పళ్ళేమో పుచ్చిపోయి, కొన్ని పళ్ళు నల్లగా ఉండి, కొన్ని పళ్ళు అరిగిపోయి, కొంతమో దుర్వాసన వచ్చేస్తూ, ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా మెక్సాల వాడి తాలూకు నోట్లో ఉంటుంది అనమాట. ఎర్లీ డికే ఆఫ్ టీత్ ఇన్ చిల్డ్రన్, కొంతమంది పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. పిల్లడు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంత ఉంటుంది, చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నాడు. వాడిని ఆనమంటే చాలా మీకు ఇందా చెప్పిన సిచ్యువేషన్ అంతా కనిపిస్తుంది. ఏంటంటే చూస్తే ఎంత బాగున్నాడు, నోరు అంత ఇంత పుచ్చిపోయింది, ఏంటి లోపల పళ్ళు ఏంటి అలా అయిపోయి అనిపిస్తుంది, నల్లగా అయిపోతాయి, చిగులు అన్నీ వాచిపోయి ఉంటాయి, నోరు దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి పిల్లల్లో మనకి మెర్సల్ బాగా ఇండికేట్ అవుతుంది. అంతేకాకుండా రాత్రులు పండుసెల్పులు వచ్చేస్తూ ఉంటాయి, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ రాత్రులు పండుసెల్పులు వస్తూ ఉంటాయి. 1 మినిట్. రాత్రులు పండుసెల్పులు బాగా వస్తూ ఉంటాయి. రాత్రులు పండుసెల్పు వచ్చేవాళ్ళు మెక్సల్ రీడింగ్ రండి. నెక్స్ట్ బ్లీడింగ్ గమ్స్, కొద్దిమందికి పళ్ళంలో బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని చిగుళ్ళన్నీ వాచిపోయి పళ్ళు లూజ్ అయిపోయి దాని నుంచి బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంటుంది. కెనాట్ మాస్టిగేట్, వాళ్ళు సరిగా ఆహారాన్ని సరిగా తినలేరనమాట, నోరు పండుసెల్పులు వచ్చేస్తూ ఉంటాయి. యాబ్సెస్ ఆఫ్ గమ్స్ అండ్ రూట్ ఆఫ్ టీత్, ఆ పట్టు చిగుళ్ళు దగ్గరలో ఏమవుతాయంటే చిన్న చిన్న యాబ్సెస్ పుళ్ళులో వచ్చేస్తాయన్నమాట, చిన్న చిన్న బాయిల్స్, చిన్న గడ్డల్లా వచ్చేసి తర్వాత కాస్త పెరిగి బాగా సలుపు పోటు వచ్చేసి ఆ దవడ అంతా వాచిపోయి తర్వాత అది పగిలి దాని నుంచి చీమ వచ్చి అది రిపేర్ అవడానికి చాలా టైం పట్టేస్తుంది. వీళ్ళలో ఏమవుతుందంటే తాత్కాలికంగా వాళ్ళు ఆ ఎల్లో పద్ధతి వాడినప్పటికి కూడా వాళ్ళు ఏమవుతుందంటే శుభ్రంగా కొన్నాళ్ళకి అత్తమాని ఇదే కంప్లైంట్, వాళ్ళ పళ్ళు అన్నీ పీకించేసుకుని వాడు ఏం చేస్తారంటే కొత్త చెట్లు కట్టించుకుంటా ఉంటారు. కానీ మీరు స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కనుక మందు కరెక్ట్గా ఇచ్చినట్టయితే ఈ మెక్సాలు పడినప్పుడు కూడా మెక్సాల్ని అప్పుడప్పుడు డోసేసి జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా వస్తే వీళ్ళు ఈ పళ్ళు సమస్యలు అనేవి పర్మనెంట్గా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ క్యారీస్ ఆఫ్ టూత్, క్యారీస్ అంటే టూత్ క్యారీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం అనమాట, పళ్ళు అన్నీ కూడా అరిగిపోయినట్టు అయిపోయి పుచ్చిపోతూ ఉంటాయి. ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు మొత్తం అన్ని పళ్ళు కూడా, ఇది కూడా ఫోటో కూడా అలాగే ఉంది చూడండి, మీకు క్యారీస్ ఆఫ్ టూత్ ఎలా ఉంటాయి చెప్పటం. ఈ లోపల ఆనమంటే ఈ పళ్ళు అన్నీ కూడా పుచ్చిపోయి వాళ్ళకి ఏమైందంటే నల్లగా అయిపోయినట్టు అయిపోతున్నాయి అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, సరిగ్గా కనుక ఇది అబ్జర్వ్ మార్గంలో కనుక ఆ పళ్ళు పుచ్చినట్టయితే ఇంకా అది పీకించేసుకోవటమే, అది రూట్ కెనాల్ కూడా పనిచేయదు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏ బాయ్ ఏజ్ 15 ఇయర్స్, ఆల్ టూత్ డికే అండ్ ఫ్రీక్వెంట్ టూత్, వీళ్ళ ఏమవుతుందంటే తరచూ తలనొప్పులు, సారీ తరచూ పట్టుసెల్పులు రావటం, చూడటానికి డర్టీగా ఉంటుంది అన్నమాట. ఇందా చెప్పాను కదా మెక్సాల వాడు నోరు ఎప్పుడు ఆనమని చెప్పినా ఆ పళ్ళన్నీ పుచ్చిపోయి గమ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చేసి లోపల అక్కడక్కడక్కడ డికే అయిపోయి అది చూడటానికి కాస్త, అది మన ఆనం అన్నప్పుడు ముక్కు కనుక మనం దగ్గరగా పెట్టినట్టయితే బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది, అంచేత డర్టీ లుకింగ్ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ స్పిట్టింగ్, మెక్సాల వాడికి పంటి సంబంధించిన ఏ బాధలు వచ్చినప్పుడు కూడా నోరు అలా ఊడిపోతూ ఉంటుంది, సెలవేషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెంట్ స్వెల్లింగ్ ఆఫ్ జాస్, ఇవన్నీ కూడా వాచిపోతూ ఉంటాయి. ఫౌల్ స్మెల్ ఆఫ్ మౌత్ బై సిబిల్టిక్ నేచర్, వాడి సిబిల్టిక్ నేచర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ టిష్యూస్ డికే అయ్యి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఆ కేసులో మనం ఏం చేస్తామంటే మెక్సాల్ ఇస్తే అది వన్స్ ఇన్ ఏ 15 డేస్ అనమాట. ఆ సందర్భంలో ఏమైందంటే మెక్సాల్ 200 15 రోజులకు డోస్ పడింది అనమాట. అలా గ్రాడ్యువల్గా అలా తర్వాత తర్వాత అలా పెంచుకుంటా నెలకు ఒక డోసు అలా ఇచ్చుకుంటూ వెళ్తే తర్వాత ఒక 1 ఇయర్లో ఆ డికే అంతా కూడా తగ్గింది. మెక్సాల్తో మీకు పంటి డికే చాలా బాగా పనిచేస్తుంది. ఈ పళ్ళు పుచ్చిపోవటం, పళ్ళు అంతా వాసన వచ్చేయటం, చిగుళ్ళు వాచిపోవటం, ఈ పళ్ళు కాస్త లూజ్ అయిపోవటం, ఇవన్నీ కూడా మెక్సాల్ తాలూకు లక్షణాలు మిగతా కూడా సరిపోతే ఒక్క మెక్సాల్ వల్లే మొత్తం కేసు అంతా కూడా బాగా తగ్గుద్ది అనమాట. నెక్స్ట్ మౌత్ దగ్గర రండి, మౌత్ లేని ఇంప్రింట్ ఆఫ్ టీత్ అంది టంగ్.
మెర్సాలో మనం చూస్తూ ఉంటాం ఫేవర్స్, వాటిలో మనం మందేసేటప్పుడు ఆ అని మనం చెప్తే ఆ నాలుగు ఉంటుంది చూస్తారా, నాలుగు ఎడ్జెస్లో ఈ టూత్ ఇంప్రెషన్స్ ఉంటాయన్నమాట, పంటి గుర్తుల్లో ఉంటాయి, చాలా క్లియర్ కట్ ఇండికేషన్. టంగ్ ఈజ్ స్వోలెన్ యాజ్ పాండ్, నా నాలుగు కాస్త ఎలా ఉంటుంది, బాగా ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. నోటి ద్వారా దుర్వాసన వస్తూ ఉంటుంది, అల్సర్స్ ఇన్ మౌత్, నోట్లో వచ్చే అల్సర్స్లో బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నట్టయితే మనకి నోట్లో పుళ్ళు వచ్చేస్తుంటాయి చాలా మందిలో, మనం బొరాక్స్ అని, మెక్సాల్ అని, యాంటీమైక్రోడమ్ అని, అలాగే లాక్టిక్ యాసిడ్ అని, క్రియోసోటమ్ అని, బోల్డన్ మందులు ఉన్నాయి మనకి. వాటిలో మనం చెప్పాను బాగా అల్సర్స్ ఉండి వాటిలో క్రియోసోటమ్ బాగా పనిచేస్తుందని చెప్పాను. కానీ మెక్సాల్లో ఏమవుతుందంటే, మెక్సాల్లో మెయిన్ ఇండికేషన్ ఏంటంటే నోరు అంతా కూడా విపరీతంగా పుండ్లు అయిపోయి దాని నుంచి విపరీతంగా నోరు అంతా కూడా సెలవేషన్ వచ్చేస్తూ ఉంటుంది, అలా తరచూ అలా ఉమ్మేస్తూనే ఉంటాడు అలా. అదొక లక్షణం. రెండో లక్షణం ఏంటంటే హారుపులు భయంకరమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది నోట్లో. ఆ రెండు లక్షణాలు ఉండి నోట్లో కనుక అల్సర్స్ ఉన్నట్టయితే మెక్సాల్ వేయండి, మెక్సాల్ వేస్తే మీకు అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు మెక్సాల్లో పెయిన్స్ ఎలా ఉంటాయి, బర్నింగ్ అండ్ స్టింగింగ్ పెయిన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, తెప్పిస్తూనే ఉంటుంది ఈ లక్షణం. బర్నింగ్ అండ్ స్టింగింగ్ పెయిన్స్ బాగా మంట వచ్చేసి సూత్తు అలా గుచ్చినట్టు ఉంటా ఉంటుంది అనమాట, ఆ లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ కమ్ టు ది ఇంకో కేస్, అఫెన్సివ్ స్మెల్ ఆఫ్ మౌత్. ఓ పేషెంటు నోరు అంతా బ్యాడ్ స్మెల్ వస్తుందని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారని ఆయన వచ్చాడు అనమాట. ఆయనకి చూస్తే ఇంతకీ ఇబ్బంది ఎలా ఏంటంటే, అతనికి పక్కన కూర్చోవడానికి ఆఫీసులో వాళ్ళందరూ భయపడుతున్నారట, ఎందుకని అంత బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నట్టు. అతను మాట్లాడుతుంటే ఇంక అసలు మనం చూడలేమన్నమాట, అంత భయంకరంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళ నుంచి ఉందంటే 1 ఇయర్ నుంచి ఉంది. ఆ ఉమ్ము కూడా ఆ ఊసినప్పుడు అది కూడా స్మెల్ వస్తూ ఉంటుందట. వెన్ ఎగ్జామిన్డ్ మౌత్ డికేడ్ టీత్ అబ్జర్వ్డ్, అతను నోరు ఒకసారి ఆనమని చూస్తే పళ్ళు చాలా వరకు పుచ్చిపోయి ఉన్నాయన్నమాట. అతనికి మెక్సాల్ 200 కొన్ని డోసులు ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత అంటే ఓ 15 రోజులకి నెలకి అలా ఓ డోసు వేస్తా ఉంటే చాలా అద్భుతంగా బాగా తగ్గింది. ఇలాంటి కేసెస్లో మనకి ఇన్ఫెక్షను ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్నీషియా మొదటించారనమాట. నోటి సంబంధించిన దుర్వాసనగా ఉన్నప్పుడు ఎక్నీషియా మొదటి, ప్లంటాగో కాదు, ఎక్నీషియా మొదటించడం. అది 10 చుక్కలు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుని 3 పూట్ల తాగమని మెక్సాల్ 200 కనుక మీరు ఇచ్చినట్టయితే ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఆ లోపల ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయినటువంటి పదార్థం అంతా శుభ్రంగా హీల్ అయిపోయి మొత్తం నార్మల్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే కొద్దిమంది నోరు స్మెల్ వస్తుందని చెప్తూ ఉంటారు, వాళ్ళు కొద్దిమందిలో సల్ఫర్ పడుతుంది, సల్ఫర్లో ఈ లక్షణాలు ఏమి ఉండవు, నోరు అంతా క్లీన్గా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చినప్పుడు మీరు సల్ఫర్ కనుక ఇచ్చినట్టయితే ఎక్కువ 30 పవర్లో డోస్ ఇవ్వండి, ఇచ్చి మళ్ళీ అవసరమైతే మళ్ళీ 1-2 డోసులు 30 పడిన తర్వాత మళ్ళీ 200 ఇవ్వండి, దాంతో ఆ బ్యాడ్ స్మెల్ కాస్త తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా సెటప్ వేరు, ఇక్కడ అంతా కూడా డికే అనమాట, ఇక్కడ అంతా కూడా డికంపోజ్ అయిపోతాయి టిష్యూస్ అన్నీ కూడా ఇందులోని మెర్సాల్లో. అలాగే త్రోట్లో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది త్రోట్, గొంతుకంతా కూడా లోపల ఎర్రగైపోయినట్టు అయిపోతుంది, స్పాంజీ అపీరెన్స్. మెక్సల్ వాడికి పళ్ళు చిగులు కానీ గొంతుకులో వాపు వచ్చినా చేయబట్టి ఎలా అంటుంటే స్పాంజ్ టైప్లో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పంటి చిగులు వాపు కూడా అంతే, పంటి చిగులు వాపునప్పుడు ఎలా అనుకుంటా ఉంటే మీరు లోపల ఎలా పెట్టుకున్న పేషెంట్ ఎలా వాడి చెప్తాడు, ఎలా ఉందంటే స్పాంజ్లా మెత్తగా ఉంటుంది, అంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట, వాపు వచ్చేస్తుంది. ఆ తర్వాత స్వాలోయింగ్ డిఫికల్ట్, గొంతు వచ్చినటువంటి కంప్లైంట్స్లో మింగుతుంటే నొప్పిగా ఉంటుంది. అంతేకాకుండా మెక్సాల్ ఇండికేట్స్ మెన్ ఆర్డర్ నాట్ పెర్సెప్టబుల్, వీళ్ళు ఏమవుతుందంటే ఈ త్రోట్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఈ వాసన అది కూడా మనకి తిరిగి మానేస్తుంది అనమాట. సిబిలిటిక్ అల్సర్స్ ఇన్ ది త్రోట్, సిబిలిటిక్ అల్సర్ అంటే ఇదనమాట, త్రోట్లో కూడా సిబిలిటిక్ అల్సర్స్ వస్తాయి. అల్సర్ ఎలా ఉంటుందంటే ఈ ఫోటోలో చూస్తారు, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారు సర్కిల్ కానీ, ఈ సర్కిల్లో చిన్న పుండులో ఉంది చూడండి, ఆ పుండి అనమాట సిబిలిటిక్ అల్సర్ అనమాట. అది అలా ఉండిపోతుంది ఎన్ని నాణాలైనా సరే అలా ఉండిపోతుంది అనమాట, అన్లెస్ మీరు మెక్సాల్ వేస్తే తప్ప తగ్గదు. ఫస్ట్ ఫార్మ్ టాన్సిల్స్, కొద్దిమందిలో పిల్లల్లో టాన్సిల్స్ కంప్లైంట్ అని వస్తారు, వాళ్ళు ఏంటంటే ఆ టాన్సిల్స్ మీద చిన్న చిన్న పుళ్ళో పడి తెల్లగా పసు ఉన్నట్టు ఉంటుంది. మీరు అడుగుతారు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉందంటే చాలా కాలం నుంచి ఉండదు, మా ఊడికి ఎక్కువైనప్పుడు అలా జ్వరం వచ్చేస్తుంది, ఆ తర్వాత గొంతు మింగలపోతున్నాడని చెప్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అనమంటే బ్యాడ్ స్మెల్ వస్తాం, ఆ ఒక్క లక్షణాన్ని బట్టి మీరు మెక్సాల్ ఇచ్చినట్టయితే టాన్సిల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట. వీళ్ళకి ఇంకా మిగతా లక్షణాలకు వచ్చి ఎవర్సన్ టు మీట్, ఈ మెక్సాల్ వాడికి మాంసం అంటే ఇష్టం ఉండదు, వైన్ బ్రాందీ ఇష్టం ఉండదు, వైన్ ఒకటి అది ఇష్టం ఉండదు, కాఫీ కాఫీ అన్న ఇష్టం ఉండదు వీడికి. అలాగే గ్రీజీ ఫుడ్ అంటే పేస్టీగా ఉన్న ఫుడ్ వీడికి ఇష్టం ఉండదు, బటర్ ఆ వెన్నది ఇష్టం ఉండదు, అలాగే మిల్క్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఏది ఇష్టం ఉండదు. ఫౌల్ స్మెల్ ఆఫ్ మౌత్, మౌత్ మాత్రం బాగా దుర్వాసన వస్తూ ఉంటుంది. కాన్స్టెంట్ సెలవేషన్,
మెక్సాలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు నోరంతా కూడా అలాగా దుర్వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే ఈ ఎబ్డ్యూమెన్ సంబంధించినటువంటి కంప్లైంట్స్, పెయిన్ ఇన్ లివర్, కుడి పక్కన ఉన్నటువంటి లివర్లో మనకి ఎప్పుడు వీడికి పెయిన్ వస్తాడు, అగ్రవేటెడ్ బై లయింగ్ అండ్ రైట్ సైడ్. మెనీ కంప్లైంట్స్ ఆఫ్ మెక్సాల్ అగ్రవేటెడ్ బై లయింగ్ అండ్ రైట్ సైడ్. కుడివైపు పడుకున్నట్టయితే వీడికి బాగా నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. ద లంగ్ కంప్లైంట్స్, కాఫ్, లివర్ కంప్లైంట్స్, స్టమక్ కంప్లైంట్స్, బౌల్ కంప్లైంట్స్ అగ్రవేటెడ్ బై లయింగ్ అండ్ రైట్ సైడ్. మెక్సాల వాడికి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నా, కడుపు సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నా, లేకపోతే లివర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా సరే కుడివైపు పడుకుంటే బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంటే కుడివైపు పడుకోలేడు. అలాగే డిసెంట్రీ, మన డిసెంట్రీలో కూడా అద్భుతమైనటువంటి మందు ఇది. డిసెంట్రీ అంటే గమ్ మోషన్స్ అనమాట. గమ్ మోషన్స్లో ముఖ్యంగా ఏంటంటే టెనిస్మస్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మోషన్కి వెళ్ళే చోట బాగా పీకేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఒక లక్షణాన్ని బట్టి మనం ఇది ఇవ్వచ్చు. డిసెంట్రీ, మ్యూకస్ ఇన్ స్టీల్ ఇందులో ఇవ్వలేదు కానీ నేను రాస్తాను ఇక్కడ. టెనిస్మస్, టెనిస్మస్. అలాగే లుకోరియా, వైట్ డిశ్చార్జ్లో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి మెక్సాల్ అనమాట. మెక్సాల్లో ముఖ్యంగా ఏంటంటే అక్కడ వైట్ డిశ్చార్జ్ విపరీతంగా అయిపోతూ దానివల్ల ఏమవుతుందంటే అక్కడ అల్సరేషన్ కానీ ఫార్మ్ అయిపో అక్కడ అంతా కూడా ఒరిచిపోతుంది అనమాట. ఒరిచిపోయి దానివల్ల బాగా ఇబ్బంది వస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల అటువంటి వాటిలో మనకి మెక్సాల్ బాగా ఇండికేట్ అవుతుంది. ఒక కేస్ చెప్తా. ఒక ఆవిడికి 35 సంవత్సరాలు అనమాట, వైట్ డిశ్చార్జ్తో 2 సంవత్సరాలు బట్టి బాగా బాధపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏరియా అంతా కూడా బాగా దురద పెట్టేసి విపరీతంగా దాంతోపాటు అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన వచ్చేస్తుంది అనమాట. చాలా మందులు అవి వాడింది కానీ అది తగ్గటం అలా రావటం, తగ్గటం అలా రావటం ఉంది. అప్పుడు మెక్సాల్ 200 ఇస్తే దాంతో తగ్గిపోయింది అనమాట. ముఖ్యంగా గర్ల్స్లో కూడా ఇది ఎలా ఇండికేట్ అవుతుందంటే మనకి మెక్సాల్ ఆ జెనిటియలియా అంతా ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జెంట్స్లో కానీ లేడీస్లో కానీ యూరినేషన్ పోసుకున్న తర్వాత, యూరినేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ యూరిన్ కనుక ఈ అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్తో కనుక టచ్ అయితే దురద పెట్టేస్తూ ఉంటుంది. చాలా కోప లక్షణం అనమాట మెక్సాల్కి. అంటే అది అంత ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. ఆ యూరిన్ కాస్త ఆ ఏరియాని కాస్త టచ్ అయింది అనుకోండి, అక్కడ ఆ ఏరియాలో ఆ ఏరియాని టచ్ అయితే అక్కడ అంతా కూడా దురద పెట్టేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాల ఆధారంగా కూడా చేసుకుని మనం మెక్సాల్ బాగా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ స్కాబిస్ అనమాట. ఓ కేసు మంచి అద్భుతమైన కేసు ఇది. ఇది పిక్చర్ మనకి సరిగా దొరకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే స్కాబిస్లో అంటే ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట. స్కాబిస్లో ఏమవుతుందంటే ఒళ్ళంతా కూడా చిన్న చీము పొక్కుల్లో వచ్చేస్తాయనమాట. చీము పొక్కుల్లో వచ్చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా బాడీ అంతా వచ్చేసింది. ఒక 9 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చారనమాట ఒక చోట నుంచి. అమ్మాయికి ఒళ్ళంతా కూడా చీము పొక్కుల్లో వచ్చేసాయి. ఇంచుమించు 2 సంవత్సరాలు బట్టి సఫర్ అవుతుంది అనమాట. 2 సంవత్సరాలు బట్టి సఫర్ అవుతుంటే ఏదైనా మందులు బాగా పవర్ఫుల్ వేస్తుంటే వాడుతుంటే తగ్గుతుంది, లేకపోతే మరలా వచ్చేస్తుంది. కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా చోటు లేదనమాట, అంత ఇబ్బంది పడిపోతుంది. ఎందుకంటే బట్టలు వేసుకున్నది అనుకోండి దానికి ఆ చీము పొక్కులు కాస్త దానికి అంటుకుని ఆ పస్సు అంటుకుని అక్కడ ఆరిపోయిన తర్వాత దానికి అతుక్కుపోతుంది. అతుక్కుపోతే బట్టలు తీసేటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ విపరీతమైన పోటు వచ్చేస్తుంది. అంచేత అమ్మాయికి బట్టలు కూడా సరిగా వేయట్లేదు, అంత ఇబ్బంది పడుతుంది అనమాట. కానీ ఆ పిల్ల దగ్గర దుర్వాసన వస్తుంది మరి ఇంకా చెప్తే మీరు నమ్మరనమాట. అంత భయంకరంగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంటే ఇంకా అంతకంటే లక్షణాలు ఏదో దురద పెట్టేస్తుంది, గోకేసుకుంటుంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మెక్సాల్ 200 ఇవ్వటం జరిగింది. మెక్సాల్ 200 ఇస్తే అవసరం బట్టి అప్పుడప్పుడు ఒక డోస్ అలా ఇస్తూ ఉంటే మొత్తం కేసు అంతా కూడా కొన్నాళ్ళు పట్టింది. ఒక 6 నెలలు ఎంతో పట్టింది, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు పట్టింది. నియర్లీ నేను అనుకుంటాం 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళు వాడారు. వాడిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. అందుచేత ఈ స్కిన్ ఎరప్షన్స్లో కూడా విపరీతంగా భయంకరమైన స్కిన్ ఎరప్షన్స్లో కూడా ఆ ఫౌల్ స్మెల్ కనుక బాడీ నుంచి వస్తున్నట్టయితే మనం మెక్సాల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు ది నెక్స్ట్ ఇండికేటెడ్ ఇన్ ఫీవర్స్. ఫీవర్స్లో ఇది అద్భుతమైనటువంటి మందు మెక్సాల్, బాగా గుర్తుపెట్టుకోండి. మెక్సాల్ ఫీవర్లు ఎలా వేస్తాం మనం, రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి, చెమటలు పట్టేస్తాయి, చెమట పట్టడం వల్ల ఫీవర్ తగ్గదు. మెక్సాల్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చెమట పట్టడం వల్ల ఫీవర్ తగ్గదు. మన సాధారణంగా చెమట పడితే అన్ని కాంప్లైంట్స్లో కూడా అన్ని ఫీవర్స్లో కూడా జ్వరాలు తగ్గుతాయి, మెక్సాల్ పడితే తగ్గదు. మెక్సాల్లో చెమటలు చల్లగా ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మెక్సాల్లో చెమటలు చల్లగా ఉంటాయట, ఓపీఎంలో చెమటలు వేడిగా ఉంటాయట. ఓపీఎంలో స్వెట్టింగ్ బాగా వేడిగా ఉంటుంది, మెక్సాల్లో చల్లగా ఉంటాయి. అందువల్ల మెర్సాల్ ఎప్పుడన్నా ఇవ్వాల్సి వచ్చినప్పుడు రాత్రులు ఎక్కువైపోతూ ఉంటుంది, పగలంత ఉండదు, రాత్రులు ఎక్కువైపోతూ ఉంటాయి. నూరంతా కూడా ఉమ్మూరుతూ ఉంటుంది, నూరంటే ఉమ్మూరి అత్తమామను ఉమ్మేస్తూ ఉంటాడు.
దాంతోపాటు ఏంటంటే మీకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెమటలు పట్టడం వల్ల జ్వరం తగ్గదు. రెండోది, వీడికి ఏ ఫీవర్ వచ్చినప్పటికీ కూడా, ఏ ఫీవర్ వచ్చినప్పటికి కూడా ఎక్కడో చోట ఇన్ఫెక్షన్ ఉంటా ఉంటుంది అనమాట. ఓ చెవు పోటు వల్ల, నోట్లో పుళ్ళు వల్ల, ఎక్కడైనా యాసిస్ రావటం వల్ల, లేకపోతే ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ది బాడీ దెర్ ఇస్ ఏ ఇన్ఫెక్షన్ అనమాట. కంటిన్యూడ్ ఫీవర్, కంటిన్యూడ్ ఫీవర్ అంటే ఇంకా అలాగే జ్వరం అలాగే ఉంటా ఉంటుంది, టైఫాయిడ్ జ్వరంలా ఉంటుంది అనమాట. సర్జికల్ ఫీవర్స్, సర్జరీ చేసిన తర్వాత కొంతమందిలో ఆ ఇన్ఫెక్షన్ తగ్గకుండా జ్వరాలు అలా వచ్చేస్తూ ఉంటాయి. స్వెట్ ప్రొఫ్యూజ్, చెమటలు మాత్రం గట్టిగా పడతాయి, బ్యాడ్ స్మెల్, కంప్లైంట్స్ వారు వాళ్ళు స్వెటింగ్, చెమట పెట్టినా సరే దానివల్ల ఇంకా కంప్లైంట్స్ పెరిగిపోతాయి. ఏకింగ్ ఇన్ ది బోన్స్, బోన్స్ అన్నీ కూడా విపరీతమైనటువంటి బోనీ పెయిన్స్ ఉంటాయి. మనకి ఆ రూస్టాక్స్, బ్రయోనియా, యుపిటోరియం పెర్ఫోరేటం వాళ్ళు ఏ రకంగా అయితే మనకి బోన్స్లో పెయిన్స్ వస్తాయో ఈ మెస్సార్ వాడికి కూడా ఉంటాయి. ఏదో సరదాగా మా అమ్మాయి ఆ బోన్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఒక పిక్చర్ ఇస్తే మీకు బాగా తెలుస్తుంది. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని, మీరు ఆల్రెడీ అన్ని చదివినవే కానీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని ఒక పిక్చర్ పెట్టింది అనమాట. దీనికి దానికి సంబంధం లేదు కానీ ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోండి. అది అది ఈ రకంగా జ్వరాల్లో మాత్రం మెక్సాల్ ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చినా సరే మెక్సాల్లో నైట్ అగ్రివేషన్ ఉంటుంది, చెమటలు పట్టేస్తాయి. చెమట పట్టడం వల్ల ఇట్టి పరిస్థితుల్లోనూ జ్వరం తగ్గదు. దాంతోపాటు ఏంటంటే ఎక్కడో చోట ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. ఈ లక్షణాలను ఆధారంగా చేసుకుని మీరు మెక్సాల్ ఇచ్చినట్టయితే జ్వరం చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇంకా లాస్ట్గా ఏంటంటే మనకి ఒకే చెప్తా, ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ సిజేరియన్ కానీ ట్యూబెక్టమీ కానీ ఇలాంటివి చేయించిన తర్వాత, లేకపోతే హిస్టెరెక్టమీ, హిస్టెరెక్టమీ అంటే గర్భస్రావ ఆపరేషన్ అనమాట, చేసిన తర్వాత కొద్ది మందిలో వచ్చినటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆ సూచర్స్ అంటే ఏంటి, ఆ కుట్లు వేస్తారు కదా, ఆ కుట్లు అతుక్కో అనమాట. కుట్లు అతుక్కో, కుట్లు అతుక్కోకుండా మనకి ఏం చేస్తాయంటే ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే చీము చేరిపోతుంది. చీము చేరిపోవటం వల్ల ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే అయ్యా నాకు కుట్లు అతుక్కోలేదండి, అక్కడ నుంచి చీము వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుందని చెప్పి ఆ పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు అదంతా శుభ్రంగా మళ్ళీ పిండేసి శుభ్రంగా దాని అంతా తగ్గిన తర్వాత మళ్ళీ రీసూచర్ చేస్తారు కొద్ది మందిలో. కానీ మన హోమియోపతిలో ఏంటంటే ఒక ఆవిడికి ఇలాగే సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆవిడకి ఆ కుట్లేసిన ప్రాంతంలో చీము పట్టేసాయి అనమాట. చీము పట్టేసి అక్కడి నుంచి ఆ చీము ఎప్పుడు అలాగే వస్తూ ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేస్తే తగ్గుతుంది మరలా వచ్చేస్తుంది, దాంతోపాటు ఫీవర్ వచ్చేస్తుంది. ఇంతకీ మెయిన్ లక్షణం ఏంటంటే అక్కడ ఆ చీము కాస్త బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అని, చీము కాస్త బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాం, బ్యాడ్ స్మెల్ వచ్చేసి దాంతోపాటు ఫీవరు ఇవన్నీ ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం, మెక్సాల్ 200 ఇచ్చాం. మెక్సాల్ 200 నేను అనుకుంటాం ఫస్ట్ స్టార్టింగ్లో వారానికి ఒకటి వచ్చిన ఒకటి రెండు రోజులు అలా పడ్డాయి. పడిన తర్వాత అలా అలా నెమ్మదిగా అదంతా కూడా పుండు అంతా మానిపోయింది, కుట్లన్నీ కూడా నార్మల్కి వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ రీసూచర్స్ చేయడం అనేది అది జరుగుతుంది. కానీ మన దాంట్లో మట్టుకు మాత్రం వీటిని ఏమంటాం అంటే సర్జికల్ యాప్సెస్ అని చెప్తాం అనమాట. సర్జికల్ అంటే సర్జరీ చేసిన తర్వాత ఆ కుట్లు కాస్త మానకపోవడం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది పొట్ట సంబంధించినటువంటి ఫోటో కాదు కానీ ఎక్కడో మొత్తం మీద కుట్లు వేసిన తర్వాత ఆ పుండు పడితే ఆ పుండు మానకుండా ఇలా అయిపోతుంది అనమాట. దీని నుంచి అలా పసు వచ్చేస్తూ ఉంటుంది, దానికోసమే ఆ ఫోటో పెట్టడం జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే మీరు మెర్సాల్ గురించి బాగా విన్నారు కాబట్టి మెర్సాల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకి అఫెన్సివ్ డిశ్చార్జెస్ అనమాట. అఫెన్సివ్ డిశ్చార్జెస్, పుళ్ళు పట్టము, ఆ పుళ్ళు నుంచి వచ్చేటువంటి స్రావాలు కాస్త బాగా స్మెల్ రావటము, గ్రీనిష్ ఎల్లో డిశ్చార్జెస్ ఉండటము, మెర్సాల్ వాడికి ముఖ్యంగా ఏంటంటే చలి పడదు, వేడి పడదు. దీంతోపాటు ఏంటంటే కంప్లైంట్స్ అన్నీ కూడా రాత్రులు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది ఏ ఏ కంప్లైంట్స్ మీద ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం చాలా వరకు మనం చెప్పుకున్నాం. అందువల్ల ఏంటంటే మీరు కూడా ఖాళీ ఉన్న సమయాల్లో ఆ కెంటోమెట్రీ మెడికాన్ని బాగా మీరు చదువుకుంటా ఉన్నట్టయితే మనం చెప్పుకున్న దానికి అన్వయించుకుని ఇంకా మీకు బాగా దాని గురించి ఎలాబొరేటెడ్గా మంచి నాలెడ్జ్ వస్తుందని అనుకుంటున్నాను అనమాట. రెండోది, ఒక నిమిషం, రెండోది నెక్స్ట్ 12వ తారీఖు మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చింది. ఆ 12వ తారీఖు నేను ఏం చేస్తానంటే వైజాగ్ గురు పూజలకు వెళ్తున్నాను. అందువల్ల 12వ తారీఖు వచ్చే శుక్రవారం మనకి సెలవు అనమాట అండి. అందువల్ల మీరు ఎవరన్నా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే గురు పూజలకు మీరు కూడా రండి. అక్కడ మనకి వైజాగ్లో యామ్కోజా బిల్డింగ్ అని, ఆ యామ్కోజా బిల్డింగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళది అనమాట, కృష్ణానగర్లో ఎక్కడ ఉంటుంది అక్కడ. అందులో 11, 12, 13 తారీఖులు గురు పూజలు జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి అనమాట. అది అందువల్ల ఏంటంటే రేపు 12వ తారీఖు మీకు సెలవు అనమాట అండి. చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే.
మన జర్కింగ్ షేకింగ్ దాంట్లో మన ఎగారికస్ కి మెర్సల్ కి ఏంటి సార్ తేడా? మన సాధారణ ఎగారికస్ తీసుకుంటాం మేము ఇక్కడ శ్రీకాకుళంలో. యా ఎగారికస్ అనేది ఏంటంటే, ఎగారికస్ అనేది ఏంటంటే మీకు ఫూలిష్ పేషెంట్ అనమాట. ఎలాగ ఎలాగ ఎగారికస్ ఫూలిష్ పేషెంట్. ఎగారికస్ లో మీకు ఇంటెలిజెన్షియల్ సంబంధించినటువంటి దానికంటే కూడా మనకి ఇంబిసిలిటీ ఇవన్నీ ఉంటాయి. మనకి ఎగారికస్ లో మనకి కొద్దిగా ఒక మాటలో చెప్పాలంటే కొద్దిగా ఫూలిష్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది కాన్షియస్ వేరు. ఇక్కడ మనకి మెక్సాల్లో ఏంటంటే మనం చెప్పుకున్నది వేరనమాట. మీకు ఆ జర్కింగ్స్ వాటిలో మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఎగారికస్ ఒకటి, క్యాస్టికం ఒకటి, తర్వాత ఇప్పుడు చెప్పుకున్నటువంటి మెక్సాల్ ఒకటి, జింక మెటాలికం ఒకటి, ఇంకా చాలా మందులు ఉన్నాయి. మనకి ఏంటంటే ఏ డ్రగ్ తాలూకు లక్షణాలు ఆ డ్రగ్ వే. ఇక్కడ మెక్సాల్ తాలూకు ఫీచర్స్ ఉన్నట్టయితే మెక్సాల్ వేయాలి. అది మెక్సాల్ వేయడానికి కావాల్సినటువంటి లక్షణాలు ఏమి ఉండాలనేది మనం చెప్పుకున్నాం. అంటే మెక్సాల్లో మరి ఇక్కడ ఈ ఈ కేసులో బ్యాడ్ స్మెల్ గానీ అటువంటివి అని ఏమి లేవు కదా, మామూలుగా మనం మెక్సాల్ అనుకున్నాము. మీరు కాన్స్ట్రక్షన్ లోకి వెళ్ళాలి, ఇంకా మిగతా లక్షణాలు అన్ని తీసుకోవాలి. మీరు అతని మెంటాలిటీ గురించి చెప్పాం కదా, లక్షణాలు అవన్నీ తీసుకోవాలి. ఒక థింకింగ్స్ బట్టి మీరు మెక్సాల్ ఎవరు, అగరికస్ ఎవరు, అగరికస్ తాలూకు మెంటల్ లక్షణాలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. మీరు చేసుకుని మందు తర్వాత ఈ మనం హెడ్ హెడ్ ఇంజురీలో సాధారణ మ్యాట్రమ్ సెల్ఫ్ ఇస్తుంటాం సార్, మెక్సాల్ కూడా ఇవ్వచ్చా? ఏంటి దానికి దీనికి యాడ్ తేడా? హెడ్ ఇంజరీస్ మెక్సాల్ సంబంధం లేదు సార్, లేదు రైట్ లేదు అసలు ఆ జోలికి రాదేది. హెడ్ ఇంజరీస్ లో మనకి ఏంటంటే ఆర్నికా, ఎకోనైట్, అక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి ఓపియము, అక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి న్యాట్రన్ సల్ఫ్, హైపెరికము, ఏమండి బాసిల్నము, ఇలాంటి మందులు అన్ని కూడా అక్కడ పడతాయి. ఓకే సార్, సార్ తూజాకిను మెక్సాల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్? స్తూజాకి మెక్సాల్కి, స్తూజ అనేది సైకోటిక్ మయాజం సార్, సైకోటిక్ మయాజం. కాన్స్టిట్యూషన్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్తూజ మనం యాంటీ సైకోటిక్ మెడిసిన్ అని చెప్తాం, మెక్సాల్ యాంటీ సైకోటిక్ మెడిసిన్ అని చెప్తాం. మయాజం ఎప్పుడైతే మీకు మారిపోయిందో ఎంటైర్ ఫీచర్స్ అన్ని మారిపోతా ఉంటాయి. కంప్లైంట్స్ కొన్ని సిమిలారిటీ ఉన్నప్పుడు కూడా మీకు స్తూజాలో ఏంటంటే మీకు అల్సరేషన్స్ ఉండవు స్తూజాలో. ఓకే ఒక నిమిషం, తూజాలో మీకు అల్సరేషన్స్ అవి ఉండవు. తూజాలో అన్ని గ్రోత్స్ ఉంటాయి, సూర్యుడిగాయలు, గర్భసంచులు, కంతులు, లేకపోతే తల మీద ఏదైనా బొడుపులు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అలాంటివి. మనకి సైకోటిక్ మ్యాథంలో గ్రోత్ అని ఏదైతే చెప్పుకుంటామో అన్నీ వస్తాయి దాంట్లో. మెక్సాల్లో అన్ని అల్సరేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే టిష్యూ అంతా డికంపోజ్ అయిపోతూ ఉంటుంది. మన సిబిల్టిక్ మ్యాథంలో పుళ్ళు అడుగుతూ ఉంటాయి, పుళ్ళు అడిపోయి ఆ పుళ్ళు కాస్త మానకుండా డికంపోజ్ అయిపోయి బ్యాట్స్మెన్ ఈ వింగ్ అంతా కూడా మనం మెక్సాల్లోకి వస్తుంది. మెర్క్సాల్లో నాలుగు మీద పంటి గుర్తులు ఉండాలి అనేది కంపల్సరీ సార్? ఏం కాదండి, అన్నింటిలో ఉండదు, ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది అంతే. మీకు మెయిన్ బ్యాట్ స్మెల్ చూసుకోండి, బ్యాట్ స్మెల్, బ్యాట్ స్మెల్ అవన్నీ కూడా మీకు మెక్సాల్ తింటాం. ఎలాగంటే నోటి తల్లి కంప్లైంట్ చూసుకున్నారనుకోండి, పళ్ళు అన్ని పుచ్చిపోతా ఉంటాయి, పళ్ళు అన్ని లూజ్ అయిపోతా ఉంటాయి, గమ్స్ అన్ని కూడా వాచిపోతా ఉంటాయి. స్పాంజీ గమ్స్ ఇలా నాలుగు ఈ వేలు పట్టుకునే ఆ చిగుళ్ళ మీద ఎలా అనుకున్నట్టయితే మెత్తగా స్పాంజ్లా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే పళ్ళు నుంచి అంత దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, లూజ్నెస్ ఆఫ్ టూత్, ఇవన్నీ కూడా మెక్సాల్ తాలూకు లక్షణాలు. అంతేకాకుండా ఏమవుతుంది, మెక్సాల్ అల్సర్స్ ఉంటాయి, నోరు అంతా కూడా అత్తమాను ఉమ్ము ఊరిపోతూ ఉంటుంది. కావండి అలా అంటే ఇప్పుడు ఫీవర్ లో ఏమన్నా అట్లా కనపడుతుందండి? నాలుగు మీద కంపల్సరీగా ఉంటాయి. ఫీవర్ లో మెక్సాల్ ఎక్కువ నైట్ అగ్రవేషన్ అండి, రాత్రులు వస్తుంది జ్వరాలు. దాంతోపాటు బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి, చలి పడదు, వేడి పడదు, రెండూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే బోనీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ ఎక్కడో చోట ఉంటుంది, బాగా పెట్టుకోండి. మెక్సాల్ పడేవాళ్ళు ఇన్ఫెక్షన్ ఏదో ఉంటుంది, నోట్లో పుళ్ళో, లేకపోతే కంటి సంబంధించో, చెవి సంబంధించో, బాడీ లింక్ వేరే చోట ఎక్కడో చోట ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వస్తున్నారు. మన పంటి దాంట్లో బ్యాడ్ స్మెల్ లేకుండా మిగతా అన్ని లక్షణాలు ఉన్నా మెక్సాల్ అయ్యొచ్చు అండి? బ్యాడ్ స్మెల్ కంపల్సరీగా ఉండాలి. బ్యాడ్ స్మెల్ లేకపోయినా ఇంకా మిగతా సిబిలిటీ తాలూ లక్షణాలు ఏదైనా ఉంటే వేయచ్చు, పర్లేదు. బ్యాడ్ స్మెల్ ఉండాలని రూల్ లేదు, కానీ అన్నింటిలో ఉంటుంది, ఎంత కొంత ఉంటుంది, తెలియని స్థాయిలోనూ ఉంటుంది ఎంత ఒక. థర్టీనా 200 కంపల్సరీగా వేసుకోవచ్చు అంటే మీకు క్రానిక్ ఎలిమెంట్ అన్నప్పుడు బెస్ట్ 200 అండి, ఎక్కువ కాలం నుంచి ఉందన్నది. అప్పటికప్పుడు వచ్చింది, నిన్న వేళ వచ్చింది, ఒక మూడు రోజులు బట్టి వచ్చింది అనుకున్నప్పుడు 30 బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్స్ కి హలో సార్, సూచర్స్ కి స్టాఫిసాగ్రియాకి మెర్క్సాల్ కి తేడా సార్?
సూచర్స్ లో స్టాఫ్ సెంగర్ ఏంటంటే మీకు తెలిసిందే ఆల్రెడీ షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అలా కొయ్యడం వల్ల వచ్చేటువంటిది. మీకు ఉదాహరణకు ఒక కేసు చెప్తాను. ఒక అబ్బాయి టంగ్ క్లీన్ చేసుకుంటుంటే కొత్త టంగ్ క్లీన్ కొనుక్కున్నాడు స్టీల్ది, చెక్కమని కట్ అయింది అనమాట. కట్ అయితే అక్కడి నుంచి ఇంకా అతనికి ఏమవుతుందంటే నోట్లో ఏది పెట్టుకోలేకపోతున్నాడు, నాలుక మీద కొద్ది భాగం కట్ అయింది అలా పైన, నోట్లో ఏమీ పెట్టుకోలేకపోతున్నాడు, విపరీతమైనటువంటి సలుపు వచ్చేస్తుంది. ఆ కనీసం ఒక టీ కానీ పాలు కానీ లేకపోతే అన్నం కానీ కూర కానీ మధ్య కానీ కూడా పెట్టుకోలేకపోతున్నాడు. అతనికి మనం ఏం చేస్తామంటే స్టాఫ్ సెగ్రెట్ 200 ఇచ్చాం. స్టాఫ్ సెగ్రెట్ 200 ఇస్తే చాలా మెరిక్లెస్గా వితిన్ 1 or 2 డేస్లో తగ్గిపోయినట్టు అది తగ్గిపోయింది అనమాట. ఇది స్టాఫ్ తాలూకు లక్షణం. మీకు స్టాఫ్ సెగ్రే మీరు అడిగింది ఏంటంటే సూచర్స్లో ఇలాంటి కండిషన్స్లో మెక్సాల్కి స్టాఫ్ సెగ్రీకి తేడా ఏంటి అని అడిగారు. స్టాఫ్ సెగ్రీలు ఏంటంటే ఇలాంటి దుర్వాసనని కానీ అక్కడ చీము రావటం కానీ ఇలాంటిది ఉండదు. అక్కడ ఏంటి స్టాఫ్ సెగ్రీలు అంటే ఆ ఊండ్ హీల్ అవ్వదు అనమాట, ఊండ్ హీల్ అవ్వదు. ఇలాగ షార్ప్గా సర్జికల్ బ్లేడ్ ఎట్టుకు వస్తారు కదా, కోసిన తర్వాత అది రెండుగా విడిపోయి ఉంటుంది తప్ప దగ్గరికి రాదు. అక్కడ బ్యాడ్ స్మెల్ కానీ పుండు పట్టం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఉండదు. అలాంటప్పుడు స్టాఫ్ సెగ్రీ వేయండి. ఇక్కడ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ సింటమ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి కాబట్టి మెక్సాల్ వేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు నమస్కారం అండి. రాఘవరావు గారు, నేను మురళిని మాట్లాడుతున్నాను. మురళి గారు నమస్తే, చెప్పండి. నమస్తే. పుస్తకాలు వచ్చినాయా సార్? వచ్చే నిన్న వచ్చే నమస్తే సార్. చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది క్లాస్. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ లో జ్వరాలు వస్తున్నాయి కదా సార్? సార్ ఏమి ఎక్కువ ఇండికేట్ అవుతున్నాయి సార్ ఇప్పుడు ఈ జ్వరాలకి? జ్వరాలకంటే ఎక్కువ మనం ఇండికేట్ అయ్యే జ్వరాల్లో ముఖ్యంగా ఏంటంటే చైనా మార్క్స్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి, బ్రెయినే ఒకటి, ఇలాంటి డ్రగ్స్ ఇండికేట్ అవుతాయి సార్. ఆర్థిక ఆల్బం ఒకటి, ఇవే మాక్సిమం మన పాలిక్రిస్టల్ ఇండికేట్ అవుతాయి. సార్ ఈ మెర్క్సాల్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయి కదా? ఏముండవు సార్, అది వేరు, ఇది వేరు. ఓకే ఓకే. నైట్ అగ్రివేషన్స్ ఇవన్నీ కూడాను నైట్ అగ్రివేషన్ లెక్కేసుకుంది లేకపోతే ఇంకో దానికి అన్నింటికీ ఉంటాయి, కానీ అలా కాదు మనకి ఆ పిక్చర్ సరిపోవాలన్నమాట అది. సార్ బ్యాడ్ స్మెల్ ఇవన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే.